वन डे जिंदाबाद जिंदाबाद बीजेपी बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जगत प्रकाश नड्डा गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व सोमवीर राजु गारी नायकत्व सोमवीर राजु गारी नायकत्व वंदे भारत माता की भारतीय जनता पार्टी शक्ति केंद्र प्रमुखुल యొక్క సమావేశానికి విచ్చేసిన శక్తి కేంద్ర ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనం మరికొద్ది సేపట్లో మన సమావేశాన్ని ప్రారంభించుకుంటాం ఈ సమావేశానికి రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురందేశ్వర్ గారిని వేదికనే అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అదే విధంగా శాసన మండలి సభ్యులు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అదే విధంగా వాకాట్ నారాయణ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు అలాగే ఆది నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే చంద్రమౌళి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవ్ గారు అలాగే నిమ్మక జయరాజు గారు కాకు విజయలక్ష్మి గారు శరణాల మారుతి రాణి గారు పైడి వేణుగోపాల్ గారు సురేందర్ రెడ్డి గారు అయ్యాజీ వేమ గారు ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులందర్నీ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి గారు శివనారాయణ గారిని మధుకర్ గారిని రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర కార్యదర్శులు ఉమా మహేశ్వర్ గారు కండ్రీగ ఉమ గారు శాంతి కుమార్ గారు కమల గారు చిరంజీవి రెడ్డి గారు పాతూరి నాగభూషణం గారు కునిగిరి నీలకంఠ గారు శ్రీనివాస వర్మ గారు రమేష్ నాయుడు గారు సుధాకర యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శులందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జి వామరాజు సత్యమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఐవేఆర్ కృష్ణారావు గారు అలాగే దాసరి శ్రీనివాసరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా అధికార ప్రతినిధులు పూడి తిరుపతిరావు గారు సుహాసిని ఆనంద్ గారు చందు సామశివరావు గారు ఆంజనేయ రెడ్డి గారు సామంచి శ్రీనివాస్ గారు భాను ప్రకాష్ రెడ్డి గారు అధికార ప్రతినిధులందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ గారు అలాగే కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు అలాగే ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి
పార్థసారథి గారు అలాగే మోర్చా రాష్ట్ర అధ్యక్షులు యువ మోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉమా మహేశ్వరరావు గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారు అలాగే బిల్డింగ్ కమిటీ చైర్మన్ సైదారెడ్డి గారు అలాగే విజయవాడ నగర అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ గారు ఆత్మకూరు మన అభ్యర్థి అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ గారు అదే విధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారు అలాగే అన్ని మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే సుదీష్ రాంబట్ల గారు అలాగే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే అరుణ శనక్కాయల ఎక్స్ మాజీ మంత్రివర్యులు అలాగే శాంతారెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి దుర్గ గారు మాజీ ఎంపీ కొత్తపిల్ల గీత గారు మాజీ ఎంపీ అలాగే కామినేని శ్రీనివాస్ గారు ఎక్స్ మినిస్టర్ అలాగే మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య గారు గద్దె బాబురావు గారు పార్థ సారథి గారు వెంకటేశ్వర చౌదరి గారు ప్రకాష్ జైన్ గారు గొనుగుంట్ల సూర్యనారాయణ గారు అంబికా కృష్ణ గారు చిన్నం రామకోటయ్య గారు సత్యనారాయణ రెడ్డి గారు జయరాములు గారు ఈ ఎక్స్ ఎమ్మెల్యేలందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే మీడియా ఇన్ఛార్జి లక్ష్మీపతి రాజా గారు అలాగే సైకం జయచంద్రారెడ్డి గారు అలాగే టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు అలాగే కాశీరాజు గారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు అలాగే భూమా కిషోర్ గారు వీళ్ళందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం మన సమావేశం కరెక్ట్ గా ఇప్పుడే మన జాతీయ అధ్యక్షులు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి బయలుదేరారు మరొక 10 నిమిషాల్లో మన సమావేశ మందిరానికి వస్తారు అందరూ కూడా ఈ పక్కన అందరూ నుంచున్నారు ఈ నుంచున్న వాళ్ళందరినీ మీ మీ స్థలాల్లో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం కొద్దిసేపు ఉంటే అక్కడ పోలీసులు మిమ్మల్ని అందరినీ ఖాళీ చేస్తారు అందువల్ల వాళ్ళు చెప్పకుండానే మీ మీ స్థలాల్లో వెళ్ళి కూర్చోవాలి అందరూ కూడా ఎవరు కూడా ఎందుకంటే ఎంత వర్ష వచ్చినప్పటికీ కూడా మన సమావేశం కరెక్ట్ గా 12 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది అందువల్ల మనం ఎక్కడ కూర్చున్నామో ఈ 2 గంటల సేపు అదే స్థానంలో మనం కూర్చోవాలి అసలు ఎవరు లెక్కూడకూడదు వర్షం వచ్చినా వర్షం రాకపోయినా వేడిగా ఉన్నా మనం భరించి 2 గంటల సమయం మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చోవాలి మీకు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు మీకు దగ్గరికి వస్తాయి అక్కడెక్కడైతే మీ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ దాటి రాకుండా అక్కడే మీకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయబడతాయి అక్కడే వేయాలి అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవాలి ఎక్కడ మనకి టాయిలెట్స్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ని అలాగే రైట్ సైడ్ ని చివర ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చోవాలి అదేవిధంగా వెనకాల కొన్ని కుర్చీలు మిగిలిపోయినాయి స్థలం పట్టక ఆ కుర్చీలన్నీ చివరికి గోడకి చేర్చి ముందు రెండో బాక్సులు పూర్తి చేస్తే వెనకాల వచ్చిన వాళ్ళు లేటుగా వచ్చిన వాళ్ళు వెనకాల బాక్సుల్లో కూర్చుంటారని అందరినీ కోరుతూ మనం 12 గంటలకి జ్యోతి ప్రజ్వలతో మన సమావేశం పూర్తవుతుంది సమావేశం మొదలవుతుంది అందువల్ల ఈ లోపుగా మనకి కొన్ని సూచనలు మన రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు మనకు తెలియజేస్తారు ధన్యవాదాలు
मन की ఎడం పక్కన గ్రౌండ్ లో భోజనం ఏర్పాటు చేయబడ్డది అందువల్ల మనకి నడ్డా గారు వచ్చిన తర్వాత నడ్డా గారు మీటింగ్ అయిన తర్వాత 2 గంటలకి అక్కడ భోజనం మొదలవుతుంది అందువల్ల ఎవరో కూడా భోజనం టైమికి 2 గంటలకి అక్కడికి వెళ్ళాలి గానీ ఎవరో ముందుగా మనం వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మొదలు పెట్టరు అందరూ గమనించాలని కోరుతూ ఉన్నా ఇప్పుడు మధుకర్ గారు మాట్లాడతారు भारत माता की नरेंद्र मोदी नायकत्वम जेपी नड्डा गारी नायकत्वम सोम वीरराज गारी नायकत्वम मनमो शक्ति केंद्र प्रमुख समावेशानिकि वरुण देवुडु कूडा सहकरिंचाडु मन मीटिंग लो जातीय अध्यक्षुलु इंका कोद्दी सेपट्लो मन सभा स्थलानिकि वस्तारु चिवर्लो कूडा कार्यकर्तलु इंका अक्कड अटु इटु तिरुगुतुन्नारु अंदरू कूडा कूर्चोवाली జాతీయ అధ్యక్షుల గారు మన సభా స్థలిలోకి అడుగు పెట్టగానే అందరము లేసి కరతాళ ధనులతోని జాతీయ అధ్యక్షుల గారికి స్వాగతం చెప్తాము నడ్డా గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుల వారి ఉపన్యాసం ఉంటుంది తర్వాత జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మాట్లాడతారు అయిపోయిన తర్వాత మన కార్యక్రమము పూర్తవుతుంది అందరికీ కూడా మన ఈ పక్క గ్రౌండ్ లో భోజనాలు ఆయోజిత చేశారు అందరం కూడా మనం భోజనాలు చేసిన తర్వాత మన కార్యక్షేత్రాలకు బయలుదేరుతాం రాబోయే కొన్ని కార్యక్రమాల సూచనలు ఉన్నాయి మనందరం కూడా మోడీ గారి సంబంధించి మన గత నెల 30వ తేదీ నుంచి మనము జూన్ 15వ తేదీ వరకు కార్యక్రమాలు చేస్తున్నాం ప్రధానమంత్రిగా 8 సంవత్సరాలు అధికారం పూర్తి చేసిన నరేంద్ర మోడీ గారి సందర్భంలో మనం అనేక రకాలైన కార్యక్రమాలు ఇచ్చాం ఇక్కడికి వచ్చేటప్పుడు శక్తి కేంద్ర ప్రముఖుల కూడా సూచన చేశాం మీరు వచ్చేటప్పుడు కనీసము కొన్ని గృహాలు సంపర్కం చేసి రావాలి నరేంద్ర మోడీ గారి కరపత్రము కొన్ని ఇళ్ళకి వెళ్లి ఇచ్చి రావాలి అని చెప్పాం అలా ఎల్లొచ్చావ అనాల చేతులు ఎత్తండి మోడీ గారి కరపత్రాన్ని ఇంటికి వెళ్లి ఇచ్చేసి వచ్చాం కొన్ని ఇళ్ళకైనా సంతోషం కాబట్టి మోడీ గారి సంబంధించి రోజుకు ఒక రకమైన కార్యక్రమం ఉంది దీంట్లో ప్రధానమైంది బాధ్యతున్నా ప్రతి బీజేపీ కార్యకర్త 75 గంటల పాటు సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి మన జాతీయ పార్టీ నిర్ణయం చేసింది మే 30 నుంచి జూన్ 15వ తేదీ మధ్యలో ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా ప్రతి కార్యకర్త రోజుకి 4 గంటలు 5 గంటల సమయాన్ని ఇచ్చి మనము మోడీ గారి యొక్క కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాల్సిందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మన అందరం కూడా మనకి ఇచ్చిన టయాన్ని మనం అందరం కూడా పూర్తి చేయాలని ఈ మీటింగ్ తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇది అడావుడి లేకుండా 4-5గురు కార్యకర్తలు కలిసి మనం ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి దీనిలో భాగంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమము ప్రతి జిల్లాలో కూడా ఒక బహిరంగ సభ జరగాలి ఆల్రెడీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సూచన చేయడం జరిగింది 12వ తేదీ జూన్ 13 14 15 ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు మీ జిల్లాకు సంబంధించిన బైరంగ సభ కార్యక్రమాన్ని 5000 సంఖ్యతో ఏర్పాటు చేయాలని మనకు జాతీయ పార్టీ సూచించడం జరిగింది మనకందరికి కూడా జిల్లాలో శక్తి కేంద్రాలు ఏర్పడ్డాయి ప్రతి జిల్లా కూడా యావరేజ్ గా 350 శక్తి కేంద్రాలు ఉన్నాయి ఒక శక్తి కేంద్రం నుంచి 10 మంది కార్యకర్తలు అనుకునేప్పుడు కూడా ప్రతి జిల్లాలో కూడా సుమారు 3.5-4000 మందితో మన సభలు జరుగుతాయి కాబట్టి మన జిల్లా అధ్యక్షులు సంబంధించి పెద్దలు ఆ జిల్లాకు సంబంధించి మనము ఈ కార్యక్రమం గురించి యోజన చేయాలి ఈ 8 సంవత్సరాల కార్యక్రమంలో కేంద్ర మంత్రుల పర్యటన కూడా జరుగుతుంది ఆల్రెడీ రాజమండ్రికి ఒక కేంద్ర మంత్రి వచ్చేలారు విశాఖపట్నం ఒక కేంద్ర మంత్రి వచ్చేలారు అనంతపురికి రాబోయే 3-4 రోజులు అనంతపురికి తిరుపతికి విశాఖపట్నానికి మళ్ళీ కేంద్ర మంత్రుల పర్యటన ఉంది వారి పర్యటనలో కూడా ఈ 8 సంవత్సరాల కార్యక్రమాన్ని మనం యోజన చేసి కొన్ని చోట్ల బైరంగ సభ కూడా మన వారి పర్యటనని వాడుకోవచ్చు సంబంధిత జిల్లా వాళ్ళకి మంత్రుల యొక్క పర్యటన డేట్లు చెప్పడం జరుగుతుంది మనం అందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటాం మన గత నెల రాష్ట్ర కార్యవర్గ సమావేశము నెల్లూరులో జరిగింది జూన్ మే 26వ తేదీన రాష్ట్ర కార్యవర్గం తర్వాత జిల్లా కార్యవర్గం జరగాలి జిల్లా కార్యవర్గం తర్వాత మండల కార్యవర్గాలు జరగాలి ఇది మన పద్ధతి
కాబట్టి జిల్లా కార్యవర్గ సమావేశాలకు సంబంధించి కూడా జిల్లా పార్టీ తేదీలు ఇచ్చారు జూన్ 15 16 17 తేదీల్లో ఏదో ఒక రోజు ఆ జిల్లాకు సంబంధించిన కార్యవర్గ తేదీలు ఇప్పటికి రాష్ట్ర పార్టీకి చేరాయి వాళ్ళందరూ కూడా రాష్ట్ర జాతీయ నాయకుల యొక్క పర్యటన వేసి మీకు తెలియజేస్తారు జూన్ 21వ తేదీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి భారతదేశమే కాదు ప్రపంచంలో అనేక దేశాలు ఈ యోగా డేని జరుపుకుంటున్నాయి అయితే ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా దేశ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు 75,000 స్థలాల్లో భారతదేశవ్యాప్తంగా కూడా ఈసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఈసారి మన ఆంధ్రప్రదేశ్ లో 21వ తేదీన మనకు సమస్తాగతంగా 929 మండలాలు ఉన్నాయి ప్రతి మండలం కూడా ఆ రోజున ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని యోగా డే కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలి ఎవరో కార్యక్రమం పెడితే మనం పాల్గొనడం కాదు మన పార్టీ లీడ్ తీసుకొని పార్టీ కార్యాలయాలు కాకుండా పబ్లిక్ స్థలాలు గాని చారిత్రాత్మకమైన స్థలాలు గాని పుణ్య స్థలాలు గాని ఎక్కడైనా పబ్లిక్ స్థలాల్లో యోగా కార్యక్రమాన్ని ముందే నిర్ణయం చేయాలి సమాజంలో ఉన్న అనేక సమస్తల వారిని కలుపుకుంటూ మన పార్టీ యొక్క నేతృత్వంలో జూన్ 21వ తేదీన ప్రతి మండలంలో తప్పనిసరిగా యోగా డే కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి ఆ మండలంలో నిర్వహించేటప్పుడు ప్రముఖమైన వ్యక్తులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు సినీ యాక్టర్లు కావచ్చు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులని ఆ యోగా డే కార్యక్రమానికి ఆహ్వానించి మనందరం కూడా జూన్ 21వ తేదీన యోగా డేని విజయవంతం చేసుకోవాలి జూన్ 23వ తేదీన శ్యామా ప్రసాద ముఖర్జీ భారతీయ జనసంఘ స్థాపకులు బలిదానమైన రోజు ఆ రోజున మనము జిల్లా కార్యవర్గాలు పూర్తయితేనే కాబట్టి మండల కార్యవర్గ సమావేశాలు జూన్ 23వ తేదీన ఒకేసారి మన ఆంధ్రప్రదేశ్ లో 929 మండలాల్లో ఒకే రోజు జరగాలి సమయాన్ని అక్కడ మీకు అనుకూలంగా బట్టి నిర్ణయం చేసుకోండి మండల ఇన్‌చార్జ్ వ్యవస్థంది మనకి 929 ప్లేస్ లో ఆ రోజున మండల కార్యవర్గం జరుపుకుంటూనే శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క ఫోటోని పెట్టుకొని ఆ రోజున వారి యొక్క జీవితం గురించి మన పార్టీ కార్యకర్తలు గాని మన వివిధ క్షేత్రాల నుంచి గాని ఒక కార్యకర్తని పిలుచుకొని వారి యొక్క జీవితం మీద ఒక 30 నిమిషాల పాటు ఉపన్యాసాన్ని కూడా జూన్ 23వ తేదీన మనం ఏర్పాటు చేసుకోవాలి జూన్ 25వ తేదీన 1975 జూన్ 25వ తేదీన భారతదేశానికి ఒక చీకటి రోజు ఇంద్రాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజు అత్యవసర పరిస్థితి అంటాం కాబట్టి దానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ఎవరైతే జైల్లోకి వెళ్ళారో అలాంటి కార్యకర్తల్ని మనం వెళ్ళి కలవడము వాళ్ళ అనుభవాలు తెలుసుకోవటము పార్టీ తరపున వాళ్ళకి సన్మానం చేయటము ఇలాంటి కార్యక్రమము జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ శిబిరంలో మనము నిర్వహించాలి ప్రతి నెల చివరి ఆదివారము మన్ కీ బాత్ కార్యక్రమం జరుగుతుంది గత నెల 29వ తేదీన మన్ కీ బాత్ లో మనందరం కూడా భాగస్వాములు కావాలనుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మేము గత నెల 29వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి సంతోషం దించండి ఇది ప్రతి పోలింగ్ బూత్ లో జరగాలి ఇవాల ఇక్కడ శక్తి కేంద్ర ప్రముఖులు మనందరం వచ్చున్నాం మీ శక్తి కేంద్ర పరిధిలో ఉండే 3 బూత్ లో 4 బూత్ లో 5 బూత్ లో ఎన్ని బూత్ లు ఉంటాయి అన్ని బూత్ లో జూన్ 26వ తేదీన మన్ కీ బాత్ ని తప్పనిసరిగా మీ శక్తి కేంద్ర పరిధిలో ఉండే బూత్ లో జరిగేటట్టు మీరు ఇప్పుడే యోజన చేయాలి మన్ కీ బాత్ అంటే ఒక వ్యక్తి కూర్చొని విని చెప్పే రిపోర్ట్ కాదు మీ ఆ కార్యక్షేత్రంలో ఉండే మీ చుట్టుపక్కల ఉండే కార్యకర్తలు కావచ్చు మిగతా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పిలిచి సామూహికంగా ఒక దగ్గర కూర్చొని మన్ కీ బాత్ వినటం కార్యక్రమం ఏదైతుందో దాన్ని ప్రతి శక్తి కేంద్ర ప్రముఖు ప్రతి నెల చివరి ఆదివారం ఫిక్స్ ఉదయం 11:30కి తెలుగులో వస్తుంది ఫిక్స్ కాబట్టి ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన యొక్క పర్యటనలో తప్పనిసరిగా మన్ కీ బాత్ ని జోడించుకోవాలి ఏ బాధ్యత ఉన్నప్పటికీ జిల్లా బాధ్యత ఉన్నా రాష్ట్ర బాధ్యత ఉన్నా మండల బాధ్యత ఉన్నా శక్తి కేంద్ర బాధ్యత ఉన్నా ప్రతి నెల చివరి ఆదివారం 11:30 అయితే ఎక్కడ ఉండాలంటే టీవీ ముందు కూర్చుండేది అలవాటు కావాలి కాబట్టి మనందరం కూడా మన్ కీ బాత్ ఈ నెల జూన్ 26వ తేదీన ఉంది మనందరం కూడా దాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది రాబోయే 2-3 విషయాలు ఉన్నాయి ఒకటి పోలింగ్ బూతుల్ని బలోపేతం చేసుకోవాలని మన జాతీయ అధ్యక్షులు సూచించడం జరిగింది
దాని పేరు బూత్ సశక్తికరణ అంటే ప్రతి పోలింగ్ బూత్ ని బలోపేతం చేసుకోవాలి దానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారంటే 100 పోలింగ్ బూతులు తీసుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉంటే 25 పోలింగ్ బూతులు తీసుకొని ఆ బూతులలో ప్రచారం చేయాలి మనకు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ చేయాలనే విషయాన్ని ఆల్్రెడీ ఆ సంబంధిత జిల్లా వాళ్ళకి చెప్పాం ఎంపీ ఉన్న చోట ఎంపీకి 100 బూతులలో 30 మంది కార్యకర్తలు ఒక టోలీ తయారు చేసుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న చోట వాళ్ళకు 10 మంది టోలీ తయారు చేసుకోవాలి మన రాష్ట్రంలో రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర పదాధికారులు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా 25 పోలింగ్ బూతులు తీసుకోవాలని మన రాష్ట్రం అనుకోవడం జరిగింది అదే విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 పోలింగ్ బూతులు తీసుకొని ఆ బూత్ లో ఉండే ప్రతి ఒక్క ఓటర్ ఇంటిని టచ్ చేయటము వాళ్ళ యొక్క పని అది వాళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారు విషయాలు మనం ఇంటింటికి వెళ్లి తెలుసుకోవాల్సింది దీని పేరు బూత్ సశక్తికరణ అని చెప్పేసి కార్యక్రమం రాష్ట్ర పార్టీ నుంచి దీనికి కన్వీనర్లు కో కన్వీనర్ వ్యవస్థ ఉంది జిల్లా నుంచి కూడా మీరు కన్వీనర్ కో కన్వీనర్లు ఇచ్చారు కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో మనం విజయవంతం చేయాల్సి ఉంటుంది ఇంకొకటి పార్లమెంట్ ప్రవాస యోజన అంటే మన రాష్ట్రంలో కొన్ని పార్లమెంట్లకి కేంద్ర మంత్రుల పర్యటన జరుగుతూ ఉంటది నెలకొక్కసారి గాని కేంద్ర మంత్రి పర్యటన వస్తది అక్కడికి పర్యటన వచ్చినప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలే కాకుండా సమస్తాగతంగా జిల్లా మీటింగ్ ఒకసారి మోర్చాల మీటింగ్ మండల మీటింగ్ బూత్ కమిటీ మీటింగ్ కేంద్ర ప్రభుత్వ సంబంధించిన ఏదైనా ప్రాజెక్టుల సందర్శన ఇలాంటి కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది దానికి కేంద్ర మంత్రులు ఈ నెలలో ఒక ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన కూడా ఉంది గుంటూరు విజయవాడకు వస్తున్నారు నర్సాపురానికి వస్తున్నారు దీనికి సంబంధించి మన రాష్ట్ర పార్టీ నుంచి మన పాకా సత్యనారాయణ గారు దీనికి మీకు ఫోన్లు చేస్తారు కేంద్ర మంత్రి ఏ జిల్లాకు వచ్చేది దానికి మనం సహకరిస్తూ ఆ యొక్క పర్యటన కేంద్ర మంత్రులు పార్లమెంట్ పర్యటన కూడా మనం విజయవంతం చేయాలి ముఖ్యమైన ఇంకొక పరిణి ఈ రోజున ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా సరళ పోర్టల్లో పేరున్న వాళ్ళకి ప్రవేశిక పంపాం చివరి వరకు కూడా నిన్నటి వరకు కూడా పేర్లు చాలా మంది ఎంట్రీ చేస్తున్నారు చివరి రెండు రోజులకు వచ్చేసరికి అయితే మనకు బాధ్యత ఉంది లేదనే విషయాన్ని జాతీయ పార్టీకి ఎప్పుడు తెలుస్తుందంటే మన కార్యకర్తలన్నీ పేర్లు కూడా ఆ సరళ పోర్టల్ యాప్లో ఉన్నట్లయితే మన కమిటీలు ఉన్నట్లు లెక్క ఈ రోజున ఒక పెద్ద ప్రయోగంగా మనం శక్తి కేంద్రాల పేర్లు మాత్రం సరళ పోర్టల్లో ఎక్కించాం కానీ మన మండల కమిటీలు మన జిల్లా కమిటీలు మోర్చా కమిటీలు రాబోయే రోజుల్లో పోలింగ్ బూత్ కమిటీలన్నీ కూడా దాంతో కమిటీలతో పాటు బీజేపీ సాధారణ సభ్యత్వం చేసిన కార్యకర్త వివరాలన్నీ కూడా ఆ పోర్టల్లో ఎక్కించాలి దాని డేటా మేనేజ్మెంట్ అంటారు దీనికి రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఒక నలుగురు టీం ఉన్నారు మనం రాబోయే రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కార్యకర్త యొక్క డేటాని మనం ఆ పోర్టల్లో ఎక్కించాలి అందుకు ప్రతి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు ఆ టీంలో ఉండాలి జిల్లా కన్వీనర్ కో కన్వీనర్ ఇద్దరు పేర్లు నియుక్తి చేయాలి కొంత కంప్యూటర్ అవగాహన ఉన్నవాళ్ళు డేటా ఎంట్రీ చేసేవాళ్ళు అదేవిధంగా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఐటీ కన్వీనర్ ఈ ఐదుగురితో కలిపి మనము ఈ డేటాబేస్ యొక్క కమిటీని మనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆరేడు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఇక్కడ జాతీయ అధ్యక్షులు మనందరికీ మార్గదర్శనం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మనము గత ఆరు నెలల నుంచి ప్రయత్నం చేసి శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం ఏ శక్తి కేంద్రంలో ఏ బూత్లు వస్తాయనే అవగాహన మనకు పెరిగింది ఈ కార్యక్రమాలన్నీ రాబోయే రోజుల్లో శక్తి కేంద్ర ప్రముఖ గనక క్రియాశీలంగా ఉన్నట్లయితే ప్రతిరోజు నెలకు ప్రతిరోజు రెండు మూడు గంటల సమయము నెలకి నాలుగు రోజుల సమయాన్ని గనక శక్తి కేంద్ర ప్రముఖ పార్టీకి ఇచ్చినట్లయితే ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి ప్రతి ఒక్క శక్తి కేంద్ర ప్రముఖు నా శక్తి కేంద్ర పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్ ని పటిష్టం చేయాలి మనం అందరం అనుకున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు బూత్ కమిటీని వేసుకొని ఆ పేర్లు తీసుకురావాలి అని అలా మేము తీసుకొచ్చాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఇందులో కొంత శాతమే ఉంది కాబట్టి మరొకసారి మనం అందరం కూడా మన సొంత శక్తి కేంద్రము ఏదైతే ఉందో దాంట్లో మీరు ఓటు వేసే పోలింగ్ బూత్ మన కమిటీని వేసుకోవటము మన కమిటీతో పాటు మిగతా మూడు బూతుల్లో నాలుగు బూతుల్లో కమిటీలు వేసుకొని బూత్ ఆధారంగా ఈ రోజున మోడీ గారి 8 సంవత్సరాల కరపత్రం చాలా అద్భుతంగా ఉంది
ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం ఇంటికి 100 ఇల్లు గ్రో సంపర్కం చేయాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాము. నడ్డా గారు ఇచ్చే మన యొక్క ఈ రోజున వారి ఉపన్యాసం తర్వాత మన రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయాలంటే ఇక్కడ ఉండే శక్తి కేంద్ర ప్రముఖులుగా మనందరి యొక్క బాధ్యత. ఎండాకాలము అదృష్టం ఈ రోజున కొంత ఎండ వాతావరణం అనుకూలించింది. అనేక దూర ప్రాంతాల నుంచి రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాం మనం. కాబట్టి జాతీయ అధ్యక్షుల యొక్క సలహాలు సూచనలు ఏదైతే ఇస్తారో వాటిని తీసుకొని మనము కింది స్థాయి వరకు బౌలింగ్ బూత్ వరకు కూడా ఈ విషయాలను తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడంలో మనందరం కూడా ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటూ పూర్తి చేస్తున్నాను. ఇంకొక చిన్న సూచన, ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మన మీద ఆరోపణలు చేస్తుంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని. మన అనేక చేసినప్పటికి కూడా చాలా మంది కార్యకర్తలకు సమాచారం తెలియదు. అందుకోసం ఒక పెద్ద ప్రయత్నం చేసి 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఏ సహకారం అందించిందో దాని మీద ఒక పుస్తకాన్ని తయారు చేశారు. ఈ రోజున మధ్యాహ్నము మన వేదిక మీదకి రాగానే జాతీయ అధ్యక్షులు దాని ఆ పుస్తకాన్ని వారు ఓపెన్ చేస్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా బయట ఆ పుస్తకం ఇస్తారు. తప్పనిసరిగా పుస్తకాన్ని ఒక గ్రంథం లాగా 2024 ఎన్నికల వరకు ఆ పుస్తకాన్ని అందరం బాగా చదవాలి. ఒకటికి 2-3 సార్లు చదవాలి. చదివి ఆ పుస్తకంలో ఉన్న విషయాలను మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినప్పటికీ ఈ రాష్ట్రానికి బీజేపీ ఇది చేసిందని ధైర్యంగా చెప్పడానికి ఒక ఆయుధం లాంటిది ఆ పుస్తకము. ఎవరు కూడా పుస్తకాన్ని పడేయకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ఈ రోజున నడ్డా గారు ఉపన్యాసం తర్వాత భోజనానికి ముందు బయట మీకు ఆ పుస్తకాలు ఇస్తారు. దాన్ని తీసుకొని వెళ్ళి మనము కార్యక్షేత్రంలో రాబోయే రోజుల్లో మండల స్థాయి బాధ్యతండి జిల్లా అందరూ కూడా పుస్తకాలు పంపిస్తాము. ప్రస్తుతానికి ఇక్కడ ఈ సమావేశంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాలు అందిస్తాయి. ఈ సూచనలు ఇప్పుడు ఏదైతే చెప్పానో అందరూ కూడా రాసుకున్నారనుకుంటున్నారు. రాసుకోకపోతే మరొక్కసారి గుర్తు చేస్తాను. ఒకటి, నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల పాలనలో 75 గంటల సమయం ఇచ్చి ఇంటింటికి వెళ్ళడం, ఈ మధ్యలో అటు ఇటు తిరుగుతున్నారు, ఎక్కడో ఒక దగ్గర కుర్చీలలో కూర్చోండి, ఈ మధ్యలో ఈ రోల్లో ఉన్నవాళ్ళు నడ్డా గారు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. కాబట్టి ఒకటి 75 గంటల సమయం ఇచ్చి ఇంటింటికి కరపత్రము, రెండో కార్యక్రమము జిల్లా స్థాయిలో బహిరంగ సభలు, మూడోది జిల్లా కార్యవర్గ సమావేశము, 4 యోగా డే, 5 మండల కార్యవర్గ సమావేశము శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం జరిగిన రోజు, 6 జూన్ 26 మన్ కీ బాత్, తర్వాత బూత్ సశక్తీకరణకు సంబంధించి పని, కార్యకర్తల డేటా ఎంట్రీ చేసే పని, పార్లమెంటు వైజ్గా మంత్రుల పర్యటన, ఈ 6 బిందువులని మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం కింది స్థాయిలో యోజన చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నేను పూర్తి చేస్తున్నాను. మధ్యలో ఇంకా నుంచున్నారు, అందరూ కూడా కూర్చోవాలి. ఇంకా మధ్యలో ఇంకా అటు ఇటు నడుస్తున్నారు, అందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చోవాలి. మొత్తం ఖాళీ చేయాలి మధ్య, మీరు అందరూ కూర్చోవాలి. బయట రోడ్డు మీద అలాగే భోజనానికి వేసిన పెండాల దగ్గర ఇంకా కార్యకర్తలు ఉన్నారంట, అందరూ కూడా రోడ్డు మీద ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మీ లోపలికి వచ్చి కూర్చోవాలి, బయట నుంచోకూడదు. ఇది మనం బహిరంగ సభ కాదు, ఇది కార్యకర్తల సమావేశం. ఏదైతే శక్తి కేంద్ర ప్రముఖులు అంటే ఆ గ్రామాల్లో ముఖ్యమైన ఒక కార్యకర్త, మనం
క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ పాటించాలి. అందరూ కూడా మనం సమయం అనుకున్నాం 2 గంటల వరకు ఈ మీ సమయం ఉంటుంది కాబట్టి ఈ 2 గంటల వరకు కూడా లోపలే మనం కూర్చోవాలి. ఇంకెవరూ బయట ఉండకూడదు. ఇంకా మధ్యలో ఇంకా నడుస్తున్నారు అందరూ కూర్చోవాలి. ఇంకా నించున్నారు ఇక్కడ నించుని చూస్తున్నారు నించుని చూస్తున్నారు కార్యకర్తలందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చోవాలి. అందరికి కుర్చీలు వేయబడ్డాయి. ఎవరు కుర్చీలో కూర్చోవాలి? అదే విధంగా రోడ్డు మీద ఉన్న శక్తి కేంద్ర ప్రముఖులందరూ కూడా లోపలకొచ్చి మీరు స్కాన్ చేయించుకొని లోపలకొచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. సభాయ నమః అంటూ సభా సరస్సు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కార్యకర్తలు అని చెప్పే కన్నా భారతీయ జనతా పార్టీని విజయం దిశగా నడిపించేటువంటి రథసారథులకి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మధుకర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఇందాక చెప్పారు ఈ సమావేశం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉన్నది, ఎంత మేరకు మనం బలోపేతం చేసుకోగలిగాం, ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద దృష్టి సారించడానికి మనకి దిశానిర్దేశకత్వం చేయడానికి మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇవాళ మన ముందుకొచ్చి మనకి అన్ని విషయాలు చెప్పబోతున్నారు. ఈ సందర్భంలో మనం ఒక్కసారి వెనుదిరిగి 2014 సంవత్సరం పై గనక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే అప్పట్లో మన రాష్ట్రీయ అధ్యక్షులైనటువంటి అమిత్ షా గారు వారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో మనలో చాలామంది నేను సైతం అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చాలా బాధతోటి వ్యధతోటి మన మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ కార్యకర్తల్ని విస్మరించడం, మన పార్టీ ఎదగకుండా వారు కార్యాచరణ చేపట్టడం, ఒకవేళ మన కార్యకర్తలు మన మిత్రపక్ష పార్టీ నుండి మంత్రులు ఉన్నట్లయితే వారి దగ్గరికి విజ్ఞాపన తీసుకుని వెళితే మన కళ్ళ ముందే చించి వాటిని పారివేయడం, ఈ రకంగా పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మనం ఎదిగేటువంటి అవకాశం ఉండదేమో, మన మైత్రి బంధం ఏదైతే ఉన్నదో దానికి ఒక్కసారి మనం దాని మీద ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి వారికి తెలియజేసుకున్నటువంటి సందర్భంలో వారు మనకి వేసినటువంటి ప్రశ్న ఒక్కటే, మీ బలం ఎంత అని చెప్పి ఆనాడు అమిత్ షా గారు మనకి వేసినటువంటి ప్రశ్న. బలం అంటే ఇక్కడ ఒడ్డు ఒడుపు కాదు, బలం అంటే మనం సంఘటనాత్మకంగా ఎంత బలీయంగా ఈ రాష్ట్రంలో ఉన్నాం అనేటువంటి విషయంపై వారు సమీక్షించాలి, మన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మనకు వేసినటువంటి ప్రశ్న. పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్పినటువంటి మాట మాత్రమే కాదు, మనందరికీ తెలిసినటువంటి విషయం ఎన్నికలు అన్నవి
రాష్ట్ర స్థాయిలోనో లేదా జాతీయ స్థాయిలో మాత్రమే పోటీ చేయబడేటువంటి ప్రక్రియ కాదు. ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలకి మనం వెళ్ళాలి అని అంటే మనం ఎన్నికల్ని మండల స్థాయిలో బూత్ స్థాయిలో మనం పోటీ చేస్తేనే అక్కడ మనం బలంగా ఉంటేనే మన ఉనికిని చాటుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చేసినటువంటి సూచన. దాన్ని పురస్కరించుకునే ఈనాడు ఇప్పటి రాష్ట్రీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి వెనక ఉన్నటువంటి ముఖ్య ఆలోచన కూడా మనం ఎంత మేరకు మనం బలంగా మండల కమిటీలు వేసుకున్నాం, ఎంత మేరకు మన బూత్ కమిటీలు బలీయంగా ఉన్నాయి, మన శక్తి కేంద్ర ప్రముఖులు ఎంత చురుకుగా పనిచేస్తున్నారు అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి సారించడానికి సమీక్షించుకోవటానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మన మధ్యకు వస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా బూత్ స్థాయిలో మనం గట్టి కమిటీలు వేసుకుని అంటే ఏదో పేపర్ల మీద ఉన్నట్లు మాత్రమే కాకుండా నిజంగా పార్టీకి సమర్పిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తల్ని మనం కమిటీల్లో గనక వేసుకోగలిగినట్లయితే కింద నుండి కూడా మన పార్టీని అంటే మన పునాదిని గనక మనం బలోపేతం చేసుకోగలిగినట్లయితే మనకి అనుకూల పవనాలు ప్రతికూల పవనాలు అని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. 2014లో భారతీయ జనతా పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది చెప్పినటువంటి మాట మనం విన్నటువంటి మాట భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయి కాబట్టి మీరు గెలిచారు అని చెప్పి చాలామంది ఆనాడు చేసినటువంటి ఒక కామెంటు. కనుకనే పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్పేటువంటి మనకిచ్చేటువంటి సూచన మన పునాది కనుక గట్టిగా ఉన్నట్లయితే అనుకూల ప్రతికూల గాలి అనేటువంటి పదానికి అర్థం ఉండదు అని చెప్పి మనకి పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్తున్నటువంటి విషయం. ఇవాళ మనం చూసినట్లయితే యూపీలో అఖండమైనటువంటి ఒక విజయాన్ని మనం సాధించాం. రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పినటువంటి మాట ఏమిటంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉత్తరప్రదేశ్లో లేదు, ఆ చరిత్రలో లేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి మాట. అయితే మొదటిసారి యూపీలో ఎన్నికలైన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆ మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీడియా సైతం భారతీయ జనతా పార్టీ యూపీలో ఓడిపోతుంది అని చెప్పి పదే పదే మీడియాలో మనం చూసినటువంటి విషయం. కానీ దానికి భిన్నంగా అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్క అమిత్ షా గారు మాత్రమే ఖచ్చితంగా యూపీలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది, 300 సీట్లు రాబోతున్నాయి అని చెప్పి వారు జోస్యం చెప్పారు. ఎన్నికలు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని చాలా మందిని అమిత్ షా గారికి వేసినటువంటి ప్రశ్న, మీరు అంత ఖచ్చితంగా 300 సీట్లు మనం గెలుచుకోబోతున్నాం అని మీరు ఎలా చెప్పగలిగారు అని చెప్పి అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం, నా బూత్ కమిటీల మీద నా పన్నా ప్రముఖుల మీద నాకున్నటువంటి విశ్వాసం అటువంటిదని చెప్పి అమిత్ షా గారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా ఇప్పుడు సైతం మనం ఓడిపోతాము మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పినప్పటికీ మంచి మెజారిటీని కొన్ని సీట్లు తగ్గుండవచ్చు కానీ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మనం సాధించాం. తిరిగి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక్కసారి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు అక్కడున్నటువంటి బూత్ కమిటీలు మాత్రమే కాకుండా పన్నా ప్రముఖుల్ని నియామకం చేసుకోవడం, పన్నా ప్రముఖుల్ని దాటి ఇవాళ గుజరాత్లో పన్నా కమిటీల్ని కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ గుజరాత్లో ఉంది.
కనుక ఆ దిశగా గనుక మనం అడుగులు వేసినట్లయితే ఇందాక మధుకర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఒక పుస్తక ఆవిష్కరణ ఇక్కడ జరగబోతున్నది ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం ఏవైతే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓట్లో నిమిత్తం లేకుండా మనకు వచ్చినటువంటి ఓటు శాతం 2019 లో మనందరికీ తెలుసు 0.83 అయినప్పటికీ కూడా దానితో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతోటి అంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారతదేశం ఇవాళ అభివృద్ధి పదంలో నడవగలదు అనేటువంటి ఒక భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున అందించినటువంటి సహాయ సహకారాలను ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అనేక సందర్భాల్లో కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇంత సహకారం మనం ఆంధ్ర రాష్ట్రానికి అందించినప్పటికీ కూడా మనం దాన్ని సరిగ్గా ప్రజల వద్దకి తీసుకెళ్ళలేకపోతున్నామేమో అనేటువంటి ఒక ఆందోళన భావన మన కార్యకర్తల్లో ఉన్నటువంటి మాట వాస్తవం అంటే సాధారణంగా ఫెడరల్ సిస్టం లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం రాష్ట్రానికి అందిస్తే అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదో అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ ముఖ్యమంత్రి తన స్టిక్కర్ ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద అంటించుకుంటూ తనదిగా చెప్పుకుంటూ ఇవాళ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రతి బీజేపీ ఏతర రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కనుక ఇవాళ ప్రజల వద్దకి ఈ విషయాలన్నీ కూడా సమర్థవంతంగా వెళ్ళాలి అని అంటే కేవలం మీడియా మనకి సహకరిస్తుంది అనేటువంటి భావన లేకుండా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రసార మాధ్యమం కావాలి కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అయితే ప్రజల వద్దకి వెళ్తున్నటువంటి సందర్భంలో విషయావగాహన అనేది చాలా చాలా ముఖ్యం మనలో చిన్న పెద్ద ఏమన్నా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికే ఇవాళ ఈ పుస్తకావిష్కరణ ఇవాళ నడ్డా గారి చేతుల మీద జరగబోతున్నది వారు చెప్పారు బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి కార్యకర్తకి కూడా ఒక పుస్తకం ఇవ్వబడుతుంది అని చెప్పి మధుకర్ గారు చెప్పారు నన్ను అడిగినట్లయితే మహాభారతం రామాయణం బైబిల్ ఖురాను గురు గ్రంథ్ సాహిబ్ కంటే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అతి పవిత్రమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉన్నది అంటే ఇవాళ మీరు తీసుకోబోయేటువంటి ఈ పుస్తకం అని చెప్పి మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కనుక దాన్ని క్షుణ్ణంగా చదివి దానిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఇందాక నేను చెప్పినట్లుగా ప్రసార మాధ్యమాలుగా మీరు ప్రజల వద్దకు వెళ్ళాలి ఇవాళ 8 సంవత్సరాల పాలన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మే 30వ తారీఖున పూర్తి చేసుకుంది చేసుకున్నటువంటి సందర్భంలోనే 8 సాల్ సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి నిర్దేశం ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సాధారణంగా రాజకీయ పార్టీ ఏదైనా సరే 8 సంవత్సరాలు సమర్థవంతమైనటువంటి పాలనని దేశానికో రాష్ట్రానికో అందించి 8 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్నటువంటి నేపథ్యంలో అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం ఒక పండుగగా జరుపుకోవటం అనేది సర్వసాధారణం కానీ మన అగ్రనాయకత్వం మనకిచ్చినటువంటి ఆదేశం దీన్ని సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ అని నామకరణ చేస్తూ ఆ విధంగా మనం రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి వారు మనకిచ్చినటువంటి ఆదేశం 8 సంవత్సరాల సేవ సేవ అని ఎందుకన్నారంటే మనందరికీ తెలుసు మన భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే సేవ అంత్యోదయ అంటే వికాసానికి సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి పేదలకి వెనుకబడినటువంటి వారికి నిమ్న కులాలకి సంబంధించినటువంటి వారికి
వారందరికీ కూడా సంక్షేమాన్ని చేరువ చేస్తూ తద్వారా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి భావన. కరోనా అనేటువంటి ఒక గొప్ప మహమ్మారిని మనం అందరం కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా 1-2 కేసులు పెరుగుతున్నాయి అనేటువంటి సూచన కొంతవరకు మనని కలవరపరుస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఉద్రుతంగా కరోనా ఉన్నటువంటి సందర్భంలో సైతం మన కార్యకర్తలు సగర్వంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే అంతటి మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ ప్రతి కార్యకర్త కూడా కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించినటువంటి ఘనత మన కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి సభాముఖంగా నేను సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక రకంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఐసీయూలో ఉన్న పడి ఉన్నటువంటి సందర్భంలో ఐసోలేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే బయటకు వచ్చి ప్రతి కరోనా బారిన పడినటువంటి వారందరికీ కూడా తమ సేవలను అందించారు. అది పీపీఈ కిట్లు పంచడం కావచ్చు, ఫేస్ మాస్క్లు అందించడం కావచ్చు, పేదలకి భోజనం అందించడం కావచ్చు, వయసు పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి మందులు లేకపోతే మందులు అందించడం కావచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా సమర్థవంతంగా సేవాభావంతో కార్యకర్తలు చేశారు. అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా సేవ చేసినటువంటి నేపథ్యంలో స్ఫూర్తి ఎక్కడి నుండి? మన మూల సిద్ధాంతం నుండి. అందుకనే నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తారు, సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది నా ఘనత అని చెప్పి ఎప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్పుకోలేదు. ఇది అందరి సహకారంతో, అందరి ప్రయాసతోటి మనం సాధించినటువంటి ఘనత అని చెప్పి పదే పదే వారు చెప్తున్నటువంటి సందర్భంలోనే ఆ సేవా భావానికి పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ 8 సంవత్సరాల కాలానికి కూడా సేవ అనే పదాన్ని ప్రథమంగా వారు వాడారు. ఆ తర్వాత సుశాసన్. 8 సంవత్సరాల ఈ కాలంలో ఒక చక్కటి పరిపాలనని దేశానికి అందించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. 2014 సంవత్సరానికి ముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులపై దృష్టి సారించినట్లయితే ఎటు చూసినా కూడా ఎప్పుడు మనం మీడియా అంటే టీవీ ఆన్ చేసినా లేదా ప్రింట్ మీడియాని మనం చదివినా కూడా ప్రతి ఒక్క పేజీలో ప్రతి నిమిషం కూడా మనం వినేటువంటి మాట స్కామ్ 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 మాత్రమే. కానీ 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కామ్ అన్న పదం లేకుండా మనం వినేటువంటి పదం ఏమిటి? స్కీమ్ 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 అని మాత్రమే మనం వింటున్నాం. దేశంలో ఉన్నటువంటి పేదలకి, వెనుకబడినటువంటి వారికి, ఇందాక చెప్పినట్లుగా అభివృద్ధికి సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో 8 సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైనటువంటి పాలనని దేశానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందించింది. మనకున్నటువంటి నాయకత్వాన్ని మనకి మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నాయకత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ దగ్గర మాత్రమే ఉన్నది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ మీద జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదేమో అని ఆందోళన కల్పించేటువంటి 370 అధికారిని రద్దు చేయడం కావచ్చు, ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు. దీనికి చాలామంది చెప్తూ ఉంటారు, పొలిటికల్ విల్ కావాలి, ఆ స్థైర్యం కావాలి, ధైర్యం కావాలి ఇటువంటి నిర్ణయాలు చేయడానికని చెప్పి అనేక మంది చెప్తున్నటువంటి మాట. ఇవాళ అంతటి దృఢమైనటువంటి నిర్ణయాలు, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయగలిగినటువంటి నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక అంతర్జాతీయ సర్వేలో అంతర్జాతీయ నాయకుల్లో అత్యంత
లోకప్రియత్వం కలిగినటువంటి వారు ఎవరు అంటే 72% మోదీ గారికి ఓటు వేసినటువంటి నేపథ్యం. అంటే కేవలం దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా కూడా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నది. రష్యా యుక్రెయిన్ వారి మధ్య యుద్ధం జరిగినటువంటి సందర్భంలో మోడీ గారిని నోటి నుండి ఏ మాట జాలువారుతుందో వినాలి అనేటువంటి ఉత్సుకతతో ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు ఎదురు చూసినటువంటి నేపథ్యం. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో యుక్రెయిన్ లో చిక్కుపోయినటువంటి మన బిడ్డల్ని దగ్గర దగ్గర 3500 మంది బిడ్డల్ని మన దేశానికి సురక్షితంగా మనం తెచ్చుకోగలిగాం. ఎందుకంటే మన నాయకత్వం నిర్వహించినటువంటి దౌత్యం అంత చక్కగా ఉన్నది కాబట్టి. రష్యా దేశం ఒకరోజు యుద్ధం ఆపేసింది. మీ బిడ్డల్ని ఇక్కడి నుండి మీరు సురక్షితంగా తీసుకువెళ్ళి పొండని చెప్పి ఒక్కరోజు యుద్ధాన్ని రష్యా విరమించుకున్నది. మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వం అటువంటిది. పాకిస్తాన్కి చెందినటువంటి బిడ్డలు అక్కడ చదువుతున్నటువంటి నేపథ్యంలో వారు యుక్రెయిన్ నుండి బయటికి రావాలి అనంటే వారికి ప్రాణహాని జరుగుతుందేమో అని భయపడినటువంటి సందర్భంలో మన జాతీయ జెండాని వారు వారి గుండెల ముందు పెట్టుకుని వారు యుక్రెయిన్ బార్డర్ని దాటినటువంటి పరిస్థితి మనం అందరం కూడా విన్నాం, మనం మీడియాలో కూడా చూసాం. అంతటి గొప్ప నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇవాళ 8 సంవత్సరాల తర్వాత కూడా ఏ ఒక్కరూ వేలెత్తి మీ నాయకత్వం ఈ అవినీతి చేసింది అని చెప్పి ఎవరూ కూడా వేలెత్తి చూపలేనటువంటి ఒక పాలనని దేశానికి ఇవాళ మన నాయకత్వం అందించింది. కనుకనే 8 సంవత్సరాల సేవతో పాటు 8 సంవత్సరాల సుపరిపాలన సుశాసన్. కనుకనే ఈ పర్వానికి సేవ సుశాసన్. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్, మనందరికీ తెలుసు ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు పార్లమెంట్లో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారు అహంకారపూరితంగా నేను ఈ దేశ ప్రధానిని అని చెప్పుకోలేదు, నేను ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి వారు చెప్పుకున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా వారు చెప్పారు, నేను ఒక పేద కుటుంబం నుండి వస్తున్నటువంటి వాణ్ణి, పేదలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాకు తెలుసు, పేదలు ఎన్ని అగచాట్లు పడతారో నాకు తెలుసు, కనుక నేను ప్రవేశపెట్టబోయే ఏ పథకం కానీ ఏ కార్యక్రమైనా కానీ ఈ దేశంలోని పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుని మాత్రమే నేను ముందుకు వెళ్తానని చెప్పి ఆనాడు మోడీ గారు చెప్పినటువంటి మాట. ఇవాళ వారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకాన్ని మనం చూసినా సరే జన్ధన్ యోజన దగ్గర నుండి నేటి వరకు వారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం, వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి పథకం దేశంలో పేదవాడికి మేలు చేసే విధంగానే ఉంటుంది, ఈ దేశంలో అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించే దిశగానే ఉంటుంది తప్పించి తనకి ఏమిటి అనేటువంటి ఆలోచన భావన ఎప్పుడూ కూడా మన నాయకత్వానికి లేదు. చాలా చాలా ఇబ్బందులు దేశంలో ఉన్నాయి, కానీ సున్నితంగా ఆ విషయాల మీద దృష్టి సారిస్తూ వాటికి పరిష్కారాలు అందించినటువంటి ఘనత కూడా మన ప్రాణానికే దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఉదాహరణకి ఇది చిన్న ఉదాహరణే, మహిళలకి వారు మొట్టమొదటిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రకోట నుండి వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను కోట్లాది సంఖ్యలో దేశంలో మరుగుదొడ్లు నిర్మిస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. చాలామంది అవహేళన చేశారు, ప్రధానమంత్రి మొట్టమొదటిసారి దేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు మరుగుదొడ్ల విషయం గురించి మాట్లాడటం ఏంటని చెప్పి వారు చాలామంది అవహేళన చేశారు. కానీ వారు ఎంత సున్నితంగా ఆలోచించారో ఒక్కసారి మనం ఇక్కడ గ్రహించాలి. తన సోదరిమణులు, తన ఆడపడుచులు ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి బయటికి మరుగు కోసమని చెప్పి మహిళలు వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక రాష్ట్రాల్లో వారిపై దురాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తన ఆడపడుచులకి సంరక్షణ కల్పించాలి అనేటువంటి ఏకైక భావనతోటి ఆయన మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇవాళ
మనం వేయవలసినటువంటి ప్రశ్న, మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ప్రధానులుగా దేశంలో బాధ్యతలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే అంత సున్నితంగా ఆలోచించారా అనేటువంటి ప్రశ్న మనం ఎదురు ప్రశ్నగా వేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ విధంగా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా అంత కూలంకుషంగా ఆలోచిస్తూ దేశంలో ఉన్నటువంటి పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన. ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చట్టబద్ధత ఉన్నది కనుక ఎస్టీ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి బిడ్డలకు కనుక అన్యాయం జరిగితే వారు ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయించుకునేటువంటి అవకాశం వారికి ఉన్నది. కానీ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి బీసీ కమిషన్ ఉన్నా చట్టబద్ధత లేనటువంటి సందర్భంలో ఈ బిడ్డలకి న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది. అటువంటి నేపథ్యంలో బీసీ కమిషన్కి సైతం ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి సైతం న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఇంతకు ముందున్నటువంటి ఏ ప్రధానికి రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఇవాళ చేసి చూపించారు. కనుకనే ఈ 8 సంవత్సరాల ఈ కాలం ఏదైతే ఉందో, పరిపాలనా కాలం ఏదైతే ఉందో, దానిని 8 సంవత్సరాల సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాం. అనేక రాష్ట్రాల నుండి పేదలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చిక్కుపడిపోయినటువంటి పరిస్థితులు కూడా మనకి తెలుసు. తిరిగి వారి గృహాలకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, తినటానికి తిండి దొరకనటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మరి భారత్ వందే భారత్ వంటి ఫ్లైట్లు కావచ్చు, ఇతర దేశాల నుండి మన వారిని తీసుకురావడానికి, అదేవిధంగా ట్రైన్లు కావచ్చు, కోకళ్ళలు వేసి ఈ పేదవారిని వారి వారి స్వస్థలాలకి చేర్పించారు. చేర్పించి అంతటితోటి ఊరట చెందారా అంటే లేదు. ఈ పేదవారికి అందవలసినటువంటి రాషన్, వారికి ఉచితంగా 5 కిలోల బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, 1 కిలో కందిపప్పు, ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందించాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది కేవలం కరోనా సమయం వరకు మాత్రమే పరిమితం చేయకుండా ఆ తర్వాత ఇంకొక 5-6 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అని చెప్పి చెప్పడం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు కూడా, ఈ నాటి వరకు కూడా, ఈ సెకండ్ వరకు కూడా ఆ ఉచితంగా ఇచ్చేటువంటి రేషన్ ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. కనుకనే ఈ 7 సంవత్సరాల కాలానికి చేసినటువంటి నామకరణం సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్. ఒక పక్క మనం చూస్తున్నాం దేశంలో ఏ విధంగా ఒక సుపరిపాలనని దేశానికి అందించాలి, తద్వారా ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఒక తపన ఒకవైపు మనకు అది కనపడుతుంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని సైతం ఇవాళ ఒక్కసారి విశ్లేషించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. 3 సంవత్సరాల క్రితం మాకు మార్పు కావాలి, ఒక మంచి మార్పు వస్తుంది అనేటువంటి భావనతోటి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ 3 సంవత్సరాల పాలనని ఏ విధంగా మనం 8 సంవత్సరాల పాలనని విశ్లేషించుకున్నామో అదేవిధంగా ఇవాళ ప్రజలు ఈ 3 సంవత్సరాల పాలనని సైతం విశ్లేషించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మనం ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. 1 సంవత్సరం సరే వారు అలవాటు పట్టడానికి సరిపోయింది అని అనుకున్నా ఆ తరువాత వారు ఏమన్నా ఒక సుపరిపాలనని రాష్ట్రానికి అందించారా అంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ అందిస్తున్నటువంటి పాలన అభివృద్ధి పదంలో కాదు కదా, మనకి తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయం ఇక్కడ మన అందరికీ కూడా అర్థమవుతుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానం, నేను ఏదైతే అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం అవినీతి చేసిందో, ప్రాజెక్టుల్లో ఏదైతే అవినీతి చేసిందో వాటన్నింటికీ కూడా నేను రివర్స్ టెండరింగ్ వేస్తాను, పొదుపు చేస్తాను, ఆర్థికంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపుష్టి చేస్తాను అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి? ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టులు టెండర్లు కాదు కదా ఇవాళ రివర్స్ టెండరింగ్ అయ్యేది.
ఇవాళ రాష్ట్ర అభివృద్ధి రివర్స్ టెండరింగ్ అయింది అనేటువంటి విషయం మనందరికీ కూడా ఇక్కడ చక్కగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం. ఆర్థికంగా ఇంతకు ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేవారు. కానీ ఇవాళ అంతర్జాతీయ మీడియాలో సైతం ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి అప్పుల గురించి జరిగేటువంటి చర్చ ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, మన రాష్ట్రానికి అవమానకరం అని చెప్పి నేనైతే భావిస్తాను. అప్పుల మీద అప్పులు, 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసింది రాష్ట్రం. పోనీ ఆ చేసినటువంటి అప్పులకి ధీటుగా ఏమైనా ఇక్కడ యాసెట్ క్రియేషన్ జరిగిందా అంటే ఏమీ లేదు. ఒక్క ఇండస్ట్రీ, ఒక్క పెట్టుబడి ఇవాళ రాష్ట్రంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక 5-6 రోజుల క్రితం నేను ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త నాకు తటస్థపడ్డారు. వారితో చర్చిస్తున్నటువంటి సందర్భంలో వారిని అడిగాను, ఏ రకంగా ఉందండి మీ పరిశ్రమ అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో వారు దండం పెట్టి, నేను మీ రాష్ట్రం నుండి నా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకుని నేను తమిళనాడుకు వెళ్ళబోతున్నానని చెప్పి చెప్పారు. ఎందుకంటే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే ఒక పరిశ్రమ, ఒక బిజినెస్ అంటే గబుక్కున మనం మార్చేయొచ్చు, కానీ ఒక పరిశ్రమను తరలించడం అంటే ఇది చాలా చాలా కష్టమైనటువంటి విషయం, సులభతరమైనటువంటి విషయం కాదు. మీరు ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ పరిస్థితి ఏమిటి? భూమాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, ఎటు చూసినా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, స్కామ్ 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 అని ఏదైతే వింటున్నామో ఇవాళ మాఫియా 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 అని చెప్పి ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రం వింటున్నటువంటి నేపథ్యం. పేదలకి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. కేంద్రం ఇచ్చేటువంటి వనరులు, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా ఏదైతే అభివృద్ధిని ఆకాంక్షించి ప్రవేశపెట్టారో అది మాత్రమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి. కానీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇందాక చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వనరులు వాటన్నింటికీ కూడా తమ స్టిక్కర్ని అంటించుకోవటం, జగనన్న కాలనీలు, అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్లని వాటిని ఏ విధంగా పేరు మార్చారో మనందరికీ తెలుసు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి తన వాటాని సమర్థవంతంగా ఇస్తున్నదా అంటే 180,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో ఇచ్చేటువంటి పరిస్థితి, సమర్థవంతంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల్లో ఇవాళ ఒకంత ఆలోచన మొదలయ్యింది అని నేనైతే విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ ఏ విధంగా దేశానికి ఒక సుపరిపాలని, ఒక సమర్థవంతమైనటువంటి పాలనని భారతీయ జనతా పార్టీ దేశానికి అందిస్తున్నదో అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా ఒక మంచి పాలనని ఆ రాష్ట్రాలకు అందిస్తుందో యోగి ఆదిత్యనాథ్ గారు, మహిళలు ప్రత్యేకించి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారికి పట్టం కట్టారు. ఎందుకంటే అక్కడున్నటువంటి లా అండ్ ఆర్డర్ అధ్వాన్నంగా ఉన్నటువంటి నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోయినటువంటి సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి అక్కడున్నటువంటి లా అండ్ ఆర్డర్ని చక్కదిద్ది మరి మహిళలకి సంరక్షణ కల్పించినటువంటి నేపథ్యం. కానీ ఇవాళ మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉన్నదా? మనం అందరం చూస్తున్నాం, మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు, ఇది సమన్యాయమా, యాత్ర పేరేంటి, ఆ యాత్ర చేసుకుంటూ ఇవాళ ఆంధ్ర సామాజిక న్యాయం, ఆ యాత్ర చేసుకుంటూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎంతటి వ్యతిరేకత ఎదురవుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మనం కేవలం ప్రింట్ మీడియాలో మాత్రమే కాకుండా మనం ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆ దృశ్యాల్ని మనం స్వయంగా చూస్తున్నాం మన కళ్ళతోటి. అక్కడి నుండి దారి మరల్చాలి అనేటువంటి ఆలోచనతోటి అమలాపురంలో జరిగినటువంటి
అఘోరమైనటువంటి కాండ. ఇవన్నీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ అంటే అసలు ఎక్కడ ఎక్కడున్నది ఎక్కడికి వెళుతుంది అని మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కనుక ఖచ్చితంగా ప్రజలు ఒకంత ఆలోచనలో పడ్డారు అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా నేను ఇందాక చెప్పినట్టుగా విజయం దిశగా నడిపించేటువంటి రథసారథులు మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి శక్తి కేంద్ర ప్రముఖులు మీరందరూ మీ బాధ్యతగా వచ్చినటువంటి ఆ శక్తి కేంద్రాల కింద వచ్చినటువంటి 4-5 బూతుల్లో సమర్థవంతమైనటువంటి కమిటీల్ని వేసుకుంటున్నావా లేదా ఆ కమిటీల ద్వారా మనం ప్రజల వద్దకి సమర్థవంతంగా వెళ్ళగలుగుతున్నావా లేదా అనేటువంటి విషయం మీద మీరందరూ దృష్టి సారించినప్పుడు ఖచ్చితంగా విజయం దిశగా భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో అడుగు వేస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి పరిశీలించినట్లయితే సిద్ధాంత భావ సారూప్యం లేనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వస్తున్నాయి. వారిని కనుక మనం అసలు మీకు సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఐడియాలజీ లేదు కదా, మరి మీరందరూ ఏ రకంగా కలుస్తున్నారు, మీ లక్ష్యం ఏమిటి అని అంటే వారు ఏదో భారతదేశాన్ని ఉద్ధరించడానికి మేము కలుస్తున్నామని చెప్పి వారు సమాధానం ఇవ్వట్లేదు. వారు ఇచ్చేటువంటి సమాధానం ఒక్కటే, భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారిని తొలగించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనం భారతీయ జనతా పార్టీని ఒక నిర్మాణాత్మకమైనటువంటి శక్తిగా మనం మార్చుకుంటూ మలుచుకుంటూ ఇవాళ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి రథసారథులు మీరైనటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా మీ మీ బాధ్యతల మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తూ మన బూతుల్ని శక్తి కేంద్ర ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా మీ మీ బాధ్యతగా వచ్చినటువంటి బూతుల్లో కమిటీని సమర్థవంతంగా వేసుకుంటూ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి పని, సాధారణంగా కార్యకర్త మీరు ఈ పని చెయ్యాలి అని చెప్పి చెప్పినప్పుడు పని మీద పని ఇస్తున్నారండి, పని మీద పని ఇస్తున్నారు, మేము ఎట్లా చేస్తాము, ఎంతవరకు మా సామర్థ్యం అని చెప్పి ప్రశ్నిస్తారు. కానీ ఇవాళ నేను వేదిక మీద నుండి మీకు చెప్తున్నాను, మనం కనుక పటిష్టంగా మంచి కార్యకర్తలతోటి పనిచేసేటువంటి అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలతోటి కనుక మనం బూత్ కమిటీ నిర్మాణాలు కనుక మనం చేసుకోగలిగినట్లయితే వారు ఎంతటి పని ఇచ్చినా సరే చాలా సులభంగా మనం మన బూతుల్లో చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని ఒక నిర్మాణాత్మకమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దే దిశగా మనం అందరం కూడా పనిచేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి మేడం పురంధేశ్వరి గారికి. అందరం కూడా మరికొద్ది క్షణాల్లో మన అఖిల భారత అధ్యక్షులు మన ముందుకి రాబోతూ ఉన్నారు. అందరూ కూడా ఇంకా తిరుగుతూ ఉన్నారు అటు ఇటు, అందరూ మీ సీట్లో కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడే మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా రాష్ట్రంలో కొంతమంది పెద్దలు కలిసి ఒక పుస్తకాన్ని గత 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అన్న విషయాన్ని ఒక పుస్తక రూపంలో చేయటం జరిగింది. దాని గురించి 2-3 నిమిషాలు మన ఐవైఆర్ కృష్ణారావు గారు పెద్దలు ఆయన మనకు వివరిస్తారు. పురంధేశ్వరి గారు, సూర్యనారాయణ రాజు గారు, పైన ఉన్నటువంటి మిగిలిన ప్రముఖులందరూ, ఈ సమావేశానికి వచ్చినటువంటి శక్తి కేంద్ర ప్రముఖులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ పుస్తకం ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవాళ రిలీజ్ అవుతున్న ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇది ఏ రకంగా మీరు ప్రజల్లోకి తీసుకోవాలని పోవాలి అనే అంశాల మీద మాట్లాడతాను. ఈ విభజన విషయాలు, ప్రత్యేక హోదా, వీటిని గురించి జరుగుతున్న దుష్ప్రచారం చాలా ముందుకెళ్ళిపోయింది. దీని గురించి నేను అంతకుముందు చాలా చోట్ల మాట్లాడినప్పుడల్లా
విన్స్టన్ చర్చిల్ గారే ఒక చిన్న సామెతను కోట్ చేసేవాడిని ఆయన అన్న మాట, నిజం నిద్ర లేచి నడక మొదలు పెట్టే ముందు అబద్ధం ప్రపంచాన్నంతా చుట్టేస్తుంది. ఇంకా ఏ విషయంలో జరగలేదు కానీ ఈ విభజన అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు పాలన చేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వాళ్లకు అనుకూలంగా ఉన్న మీడియా ఒక పథకం ప్రకారంగా, ఎందుకంటే నేను ఓ మాట చెప్తాను, ఈ మోడీ వేవ్ అనేది ఇవి జగన్నాథ రథచక్రాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తూ ఉన్నాయి, మిగిలిన దేశాన్నంతా చుట్టేశాయి. ఇక్కడ ఒక్కచోట ఈ విభజన అంశాల మీద దుష్ప్రచారము అనేటటువంటి స్ప్రీడ్ బేకర్లు చాలా సమర్థవంతంగా వేశారు. వాటిని తట్టుకొని ముందుకు పోవాలి అంటే నిజాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకోసం ఇంత చేసి, ఐ మీన్ ఒక తరం మీరు ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం అనేది అది చెప్పలేము, అంత అంత గొప్ప సహాయం చేసింది అన్ని రంగాల్లోనూ. కానీ ఏ టీవీ డిబేట్కు పోయినా ఎక్కడికి పోయినా బీజేపీ వాళ్ళను దోషులుగా నిలబెడుతున్నారు. ఎందుకు? సహం మిడిమిడి జ్ఞానం. ఫస్ట్ సంవత్సరంలోనే చూసేవాడిని, విద్యాసంస్థలు ఎక్కడిచ్చారండి 10,000 కోట్లు కావాలి, ఒక్కటి కూడా మొదలగాలేదు. ఇప్పుడు నాయన ఇంకా భూసేకరణే రాష్ట్రం చేయలేదు ఇవ్వలేదు, నువ్వు 10,000 కోట్లు తెచ్చిపెట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చిపెడతారా? అయ్యేది కాదు. లేదండి, 10,000 కోట్లు ఒక్క తడవ చూడండి. అప్పుడు తయారు చేసిన అన్ని రిపోర్ట్లో విద్యా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన అమౌంట్ 10,000 కోట్లు అని రాశారు వీళ్ళందరూ. ఈరోజు ఒక్క మాట ఛాలెంజ్, ఎవరినైనా తీసుకుపోయి ఒక చోటికి పోయి చూపెట్టానండి, 10 విద్యా సంస్థలు ఫుల్లీ ఫంక్షనల్ బిల్డింగ్స్ కట్టుకున్నాం, చాలా బాగా ఉన్నాయి. ఇది ప్రాసెస్ మొదలైన తర్వాత 10 ఏండ్లలో ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ 5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి రన్ చేస్తున్నారు. మరి అది పెద్ద అచీవ్మెంట్ కాదా? ఈరోజు ఎవడైనా దాని గురించి మాట్లాడుతున్నాడా? ఇంకా అదే చెప్తారు, విద్యా సంస్థలు ఏమీ మొదలు కాలేదు. బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీ, ఒరే నాయన బుందేల్ఖండ్కి ఇచ్చింది ఇక్కడికి ఇచ్చింది ఒకటే రా, అక్కడ కూడా పాపులేషన్ బేసిస్ మీద జిల్లాకి ఇంతని ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. బుందేల్ఖండ్లో ఏం చేశారంటే మిగిలిన ప్రభుత్వ పథకాలన్నీ కలిపి ఒక ప్యాకేజ్ అన్నారు, అది ఇక్కడ నువ్వు చేసుకుంటే అదే అవుతుంది. కాదు, 20,000 కోట్లు రావాలి. విత్తండ వాదం బేసిక్గా ఇన్నాళ్ళు మన రాష్ట్రంలో దీని మీద జరిగిందంతా ఏదైనా ఉంది అంటే విత్తండ వాదం. దీనిని ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద మనం చేసింది ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు 3-4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంటే తీసుకునేటటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఎన్ని కావాలనో రాండి తీసుకోండి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేదు. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి చేసినటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి, అటువంటి వాండ్ల ప్రాబ్లమ్స్ను ఎత్తి చూపెట్టకుండా 24 గంటలు దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి చూపెట్టడం మొదలెట్టారు. అందుకనే మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నా, దీని మీద సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం, చర్చ మొదలెడదాం, చర్చ మనమే మొదలెడదాం. ప్రతి మఫిసిల్ ఏరియాలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంటలెక్చువల్స్ మీట్ పిలవండి. ఇదిగో ఈ వేదిక పైన కూర్చున్నటువంటి వీళ్లలో ఒకళ్ళను పిలవండి, వస్తారు, మాట్లాడతారు, లోకల్గా ప్రచారం పోతుంది. టీవీ యాంకర్ అని పుస్తకం దగ్గర పెట్టుకొని దబాయించండి. ఇప్పుడు నిన్న ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి, సార్ ఇంకా రైల్వే జోన్ రాలేదు. ఆయన అంతకుముందు ఒకడేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాలేదన్నారు, అన్నీ వచ్చాయి. రైల్వే జోన్ డెసిషన్ అయింది, ఇంప్లిమెంట్ అవుతుంది, ఇదేమి మంత్రదండం కాదు కదా, ఇవాళంటే రేపటికి అయిపోవటానికి ఏం మాట్లాడుతున్నామంటే అట్లాగా సార్ అంటాడు. సో ఇంత దీని మీద కావాలని దుష్ప్రచారం జరిగింది. ఈ ఒక్కటే నన్ను అడిగితే ఈరోజు దేశమంతటా ఆవరించినటువంటి
ఈ బీజేపీ ప్రపంచం, నరేంద్ర మోడీ పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిగా ఒక అడుగు ఎందుకు వేశారు అంటే దీని మీద జరిపినటువంటి ఈ దుష్ప్రచారం. దాన్ని గనక మనం తిప్పికొట్టగలిగితే ఆయన శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఈ పీడిత తాడిత వీళ్ళందరికీ ఈ బాధా దర్ప సర్పద్రష్టులు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కుల కుటుంబ ప్రాంతీయ పార్టీల బాధా సర్పద్రష్టులు. ఈ బాధా సర్పద్రష్టులను ఆ బాధల నుంచి బయటికి లాగాలి అంటే ముందు మనం చేసిందంతా చెప్పుకోవాలి. అందుకోసంగా తయారు చేసినటువంటి దీంట్లో ప్రతి పాయింట్ ప్రత్యేక హోదా ఏంది, దాని మీద మన స్టాండ్ ఏంది, రాష్ట్రం ఎందుకు తీసుకోలేదు, బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఏంది, మనమేమిచ్చాం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంది, మనమేమిచ్చాం, ఇవి కాక ఇంకొక 10 ఎక్స్ట్రా ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాం ఈ రాష్ట్రానికి, అది ప్రజలకు తెలియదు. దీనిని తయారు చేయడంలో చాలా మూలికమైన ప్రధానమైన పాత్ర పోషించిన శ్రీ రామ్ భట్ల గారు, సుధీష్ గారు, ఒక్క నిమిషం సార్, సుధీష్ గారు ఆయనే మొత్తం తన భుజాల మీద వేసుకొని అందరి నుంచి కోఆర్డినేట్ చేసి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. దీనిని ప్రజల్లోకి తీసుకపోండి. శక్తి కేంద్రాలు ఏదన్నా కానీ, బీజేపీ అంటే నేను ఎందుకంటే ఒకటే అంటా, బీజేపీకి పనిచేస్తున్నామంటే ఇంకోళ్ళు పనిచేస్తున్నట్టు కాదు, మనకు మనం పనిచేసుకుంటున్నట్టే. ఆ భావనతో పనిచేసినప్పుడు ఇంకా ఏది మనల్ని పెద్దగా వరీగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక జాతీయతకు చెందిన ఇష్యూ, దేశ అభివృద్ధికి చెందినటువంటి ఇష్యూ. 8 సంవత్సరాల్లో ఇప్పుడే మేడం గారు ఎంత చక్కగా వివరించారు, ఆ పురోగతి ప్రగతి ఒక అకుంఠిత దీక్షతో చేయకపోతే వచ్చేటటువంటివి కావు. అటువంటి మంచి దేశానికి జరుగుతున్నప్పుడు ఆ మహాయజ్ఞంలో మనం అందరం కూడా చిన్న చిన్న సమితిలో ఆ స్పిరిట్తో ముందుకు పోండి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఒక మహత్తరమైన శక్తిగా ఎదుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఐవైఆర్ గారికి. అందరూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు మాత్రమే చెప్తారు భారత్ మాతాకి, ఓన్లీ ఉత్తరాంధ్ర భారత్ మాతాకి. తర్వాత గోదావరి జోన్ భారత్ మాతాకి, కోస్తా ఆంధ్ర భారత్ మాతాకి, తర్వాత రాయలసీమ భారత్ మాతాకి. ఇప్పుడు కొన్ని సూచనలు, ఏదైతే యువ మోర్చా కార్యకర్తలు నడ్డా గారు మీటింగ్ అయిన తర్వాత అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం వడ్డన చేయవలసి ఉంటుంది, భోజనం వడ్డన చేయవలసి ఉంటుంది. యువ మోర్చా బాధ్యత ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా భోజన వడ్డనలో మీరు ప్రతినిధులుగా పాల్గొనాలి. అలాగే విజయవాడ జిల్లా వాళ్ళు, ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్పారో పుస్తకం నడ్డా గారు రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ఒక్కొక్క పుస్తకం ఇచ్చే బాధ్యత విజయవాడ జిల్లా వాళ్ళు తీసుకోవాలి. అదే ఇంకా బయట చాలామంది ఉన్నారు, అందరూ కూడా మీ మీ స్థలాల్లో వచ్చి కూర్చోవాలి. ఇంకెవరు కూడా అటు ఇటు తిరగకూడదు. ఇప్పుడు మన శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ పక్కకి రండి, ఇటు రండి, ఇటు రండి. జై భారత్ మాతా, జై. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి శక్తి కేంద్రాల సంబంధించిన ప్రముఖుల సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి విచ్చేసిన
భారతీయ జనతా పార్టీ సారథులు రాబో కాలంలో ఒక ప్రచండంగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మలచగలిగే శక్తి యుక్తి కలిగిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు సుస్వాగతం వేదికపై ఉన్న నాయకులకు వేదిక ముందున్న అనేక జిల్లాల నుంచి అనేక వ్యాయ ప్రయాసలు కోర్చి విచ్చేసిన కార్యకర్తలారా మనందరం కూడా ఇవాళ ఒక అద్భుతమైన సమయంలో ఈ యొక్క సమావేశం విజయవాడలో చేసుకుంటున్నాం ఈ యొక్క సమావేశం యొక్క ఏమిటి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది అని అన్ని పక్షాలు మన పక్కన చూస్తున్నాయి అన్ని పక్షాలు కూడా కుట్ర చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముందుకెళ్ళిపోతుందని అధికార పక్షంగా ఉండే వైసీపీ భారతీయ జనతా పార్టీ ఎదగటం ఇష్టం లేక మన పైన అనేక రకాల మైండ్ గేమ్లు ఆడుతున్నాయి మనందరం కూడా వైసీపీకి తొత్తులుగా ఉన్నామనే ఒక భ్రాంతి కలిగించే ప్రయత్నం నడుస్తుంది పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహ సభ ఇక్కడ పెట్టాం రాయలసీమ రణబేరు పెట్టాం పెద్దలు శివప్రకాష్ జీ మన అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి ఆయనని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మనని శివప్రకాష్ జీ ఆ విధంగా అధికార పక్షం పెద్ద కుట్ర చేస్తుంది అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన తెలుగుదేశం పార్టీ కూడా రాబో కాలంలో మాతో కలుస్తారేమని ఒక భ్రాంతి కలిగించే ప్రయత్నం చేస్తుంది రెండు ప్రధాన పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ అయ్యిందంటే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ అయ్యిందని మనందరికీ తెలియజేస్తాం మనందరూ కూడా మన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ప్రజా ఉద్యమాలు చేయడానికి మనందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికీ ముందుగా తెలియజేసుకుంటూ మనకిప్పుడు మన యొక్క శక్తి కేంద్ర ప్రముఖుల యొక్క సమావేశానికి మన యొక్క నేత జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మన ప్రాంగణంలోకి వచ్చారు మనందరం కూడా పెద్ద ఎత్తున నిలబడి భారత్ మాతా కీ జై నినాదాలతో ఆయన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్ లాలి అని స్వాగతం పలకాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అని చెప్పి నినాదాలతో స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది భారత్ మాతా కీ జై అందరూ కూడా రెండు చేతులు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మాతరం మాతరం వందే మాతరం జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వం జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వం భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్ లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్దిల్ లాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నడ్డా గారి నాయకత్వం వర్దిల్ లాలి నడ్డా గారి నాయకత్వం వర్దిల్ లాలి నడ్డా గారి నాయకత్వం వర్దిల్ లాలి అందరూ కూడా పిడికి చేత పెట్టి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నడ్డా గారి నాయకత్వం వర్దిల్ లాలి నడ్డా గారి నాయకత్వం వర్దిల్ లాలి భారత్ మాతా కీ జై అందరూ చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలి శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి పెద్దలు మన అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు సోము వీర్రాజు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం మన అఖిల భారత కార్యదర్శి మన రాష్ట్ర కో ఇన్ఛార్జి సునీల్ జీ గారిని మన అఖిల భారత ఏదైతే ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారు అలాగే సత్యకుమార్ గారు మన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారిని అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు అదేవిధంగా టీజీ వెంకటేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాని రాష్ట్ర పదాధికారులందరూ కూడా వేదికను అలంకరించాలి
భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ ముందుగా మన వేదిక మీద ఉన్న పెద్దలు మన అఖిల భారత అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలందరూ కూడా మొదట జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం మన వెనకాల రెండో వరుస నుంచి ఉన్న ఆఫీస్ బేరర్లందరూ కూడా మన సీట్ల దగ్గర నుంచుందాం పెద్దలు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి వందే మాతరం వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం వర్దిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్దిల్లాలి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం అందరూ కూడా చేయిలు పైకి ఎత్తి భారత్ మాతాకి జై చెప్పాలి భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్దిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్దిల్లాలి సోము వీర్రాజు గారి నాయకత్వం వర్దిల్లాలి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం జిందాబాద్ జిందాబాద్ భారతీయ జనతా జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారత్ మాతాకి జై ఇప్పుడు పెద్దలు అందరూ కూడా లెగిసి నిలబడదాం వందే మాత్రం ఉంటుంది ప్లే చేస్తున్నారా ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం ఇప్పుడు మన అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మన అందరి తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు అలాగే పెద్దలందరూ కూడా మనకి ఆయన నడ్డా గారికి సన్మానం చేస్తారు రండి రండి సార్ సార్
ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోము వీర్రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. రండి అందరు కూర్చోండి బాబు. బాబు చెప్పేశాడండి ఆల్రెడీ. బాబు పూర్తి చేయాలి తొందరగా, టైం అయింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు సోము వీర్రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. కూర్చోవాలి అందరూ, అందరూ కూర్చోండి 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 అందరూ ఖాళీ చేయాలి. రండి రండి సార్. ఏంటది రండి 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 సార్. ఓకే రండి బాబు. దేవానంద్ గారు అయిపోయింది సార్. రండి సార్ అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ జేపీ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, వారు మన రాష్ట్రానికి రావడం మనందరి కూడా పార్టీ కార్యకర్తలకి ఎంతో అదృష్టదాయకం. వేదిక మీదున్న మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలానే నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ శ్రీ శివప్రకాశ్జీ, అలానే నేషనల్ సెక్రటరీ శ్రీ సునీల్ వి ధియోధర్ది, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, సుజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్ గారు, సీఎం రమేష్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, పివిఎన్ మాధవ్ గారు, వాకాట్ నారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, విష్ణుకుమార్ రాజు గారు, చంద్రమౌళి గారు, నిమ్మక జయరాజు గారు, విజయలక్ష్మి గారు, మాలతీరాణి గారు, వేణుగోపాల్ గారు, పైడి సురేందర్ రెడ్డి గారు, అయ్యాజీ వేమా గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, సూర్యనారాయణ రాజు గారు, శివనారాయణ గారు, మధుకర్జీ, రాష్ట్ర కార్యదర్శులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్, జిల్లా ఈ ప్రాంత జిల్లా అధ్యక్షులు అందరు కూడా నమస్కరిస్తూ ఈనాటి మన సమావేశం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఆల్టర్నేటివ్గా సంస్థాగత అంశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్ని మనం శక్తి కేంద్ర వారీగా
నిర్మాణం చేసుకున్నాం. ఈ శక్తి కేంద్రాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల మీద గ్రామ స్థాయి దాకా పోరాటం చేసేటువంటి కేంద్రాలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచనలకి అతీతమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి ఈ శక్తి కేంద్ర సమావేశం ఏదైతే మన రాష్ట్రంలో కుమారుల యొక్క రాజకీయాలు కుటుంబ పరిపాలన యొక్క రాజకీయాల్ని మనం పూర్తిగా ఈ శక్తి కేంద్ర ఆధారిత ఆలోచనగా యావత్ భారతదేశంలోనూ శక్తి కేంద్రాలు పోలింగ్ బూత్ పన్నా ప్రముఖులు ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని నిర్మాణం చేస్తూ ప్రజా వ్యతిరేక చర్యల్ని ప్రభుత్వం చేసేటువంటి జగన్ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతూ ఇక్కడే ప్రజాగ్రహ సభని మనం ఏర్పాటు చేసుకున్నాం. రాయలసీమ రణభేరిని ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాల పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 1972 నుండి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమంలో డ్యూయల్ రోల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మోడీ మూలంగానే సాధ్యం. మోడీ గారే అమలు జరుపుతున్నారు. సాధ్యం కాదు, ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తిని వారి యొక్క ఆర్థిక అభివృద్ధిలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి పెద్దలు, కరోనా బారి నుంచినటువంటి రక్షించినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఆ దృష్ట్యా మనం ఈవేళ ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి వ్యతిరేక ప్రజా వ్యతిరేక అనేక చర్యలని మనం ఎండగడుతూ ముందుకు తీసుకువెళ్ళడానికి మనకి గైడెన్స్ ఇవ్వడానికి మనకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి 2 రోజులు సమయాన్ని 2 డేస్ని ఫుల్ 2 డేస్ మన నడ్డాజీ మన రాష్ట్రంలో పర్యటనకు రావడం జరిగింది. ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అంశంగా ఈవేళ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా వారు మాట్లాడే ముందు మనం ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ శక్తులు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని గమనించి ప్రజల్లో కొన్ని భిన్న దృక్పథాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజానీకానికి మనం రియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని ఒక పుస్తక రూపంలో ఒక బుక్ రూపంలో మనం ఈ రోజున తయారు చేయడం జరిగింది. దీనిలో పెద్దలు ఐవీఆర్ కృష్ణారావు గారు, సుధీష్ రాంభట్ల గారు, జీవీఎల్ నరసింహారావు గారు, శ్రీమతి పురంధరేశ్వరి గారు, సత్య గారు, బాకా సత్యనారాయణ గారు వీరందరూ కలిసి మనకి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. దీనిలో సుధీష్ రాంభట్ల గారు ఒక ప్రముఖమైనటువంటి పాత్రను వహించి ఈ బుక్ని తయారు చేయడంలో వారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ బుక్ని మన పార్టీ అధ్యక్షులు ఆవిష్కరిస్తారు. కృష్ణారావు గారిని, సుధీష్ రాంభట్ల గారిని, జీవెల్ గారిని, పురంధరేశ్వరి గారిని, సత్య గారిని, వారిని బాకా వెంకట సత్యనారాయణ గారిని వారి దగ్గరికి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.
ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన జాతీయ అధ్యక్షులు వారు మనకి మార్గదర్శకులు వారి ఎమ్మెల్యేగా రెండు సార్లు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపిక అవడమే కాదు ఏబీపీలో పనిచేయడమే కాదు యువమోర్చా జాతీయ అధ్యక్షులుగా రెండు సార్లు హిమాచల్ ప్రదేశ్లో మంత్రివర్గ సభ్యులుగా ఒక సందర్భంలో హెల్త్ మినిస్టర్గా హిమాచల్ ప్రదేశ్లో అలానే మన నడ్డా మన యొక్క మోడీ గారి మంత్రివర్గంలో 14 నుంచి వారు హెల్త్ మంత్రిగా పనిచేయడం అనంతరం మన పార్టీకి జాతీయ అధ్యక్షులుగా ఎంపిక కాబడడం వారిని ఇప్పుడు సాధారణంగా మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ నడ్డా గారిని కోరి ప్రార్థిస్తున్నాను ప్లీజ్ बोलिए भारत माता की भारत माता की। आज के इस शक्ति केंद्र के कार्यक्रम में उपस्थित मंच पर भारतीय जनता पार्टी के प्रदेश के जुझारू अध्यक्ष सम्माननीय सोमवीर राजू जी, हमारी राष्ट्रीय महामंत्री और उड़ीसा छत्तीसगढ़ की प्रभारी आदरणीय बहन पुरंदेश्वरी जी, हमारे राष्ट्रीय सह संगठन महामंत्री सम्माननीय शिवप्रकाश जी, हमारे राष्ट्रीय सचिव और यहां के सह प्रभारी सुनील देवधर जी, हमारे अखिल भारतीय ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष और नवनिर्वाचित राज्यसभा के सदस्य श्री के लक्ष्मण जी, श्री वाई सत्या कुमार जी, हमारे बहुत ही वरिष्ठ नेता पूर्व में अध्यक्ष और राष्ट्रीय कार्य समिति के सदस्य हमारे कन्ना लक्ष्मी नारायण जी, हमारे वाई एस चौधरी जी जो संसद में मेरे साथी रहे, श्री टी जी वेंकटेश जी वह भी मेरे साथ संसद में साथी रहे, श्री सीएम रमेश जी, श्री जीवीएल नरसिम्हा जी, सम्मानित मंच और मंच पर विराजमान भारतीय जनता पार्टी के वरिष्ठ कार्यकर्ता बंधु, और यहां इतनी बड़ी संख्या में शक्ति केंद्र से आए हुए मेरे सभी भाई, सभी कार्यकर्ता बंधु, हमारी बहनें जो बड़ी संख्या में यहां शामिल हुई हैं, और मेरे मीडिया के साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के साथी, मेरा यह सौभाग्य है कि मुझे आज विजयवाड़ा में आने का सौभाग्य मिला, और वह विजयवाड़ा जहां कनक मंदिर विराजमान है, जो मां दुर्गा का स्थान है, वह विजयवाड़ा जहां मल्लेश्वर मंदिर, जो जहां शिवजी विराजते हैं, और वेंकटेश्वर स्वामी मंदिर जो द्वारका मंदिर के रूप में जाना जाता है लॉर्ड वेंकटेश्वर का, ऐसे पवित्र मंदिर और ऐसी पवित्र धरती को सबसे पहले तो मैं नमन करता हूं और आशीर्वाद लेता हूं। वैदिक में दुन्नटवंटी ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు పేరు ఉచ్చరించి వారు ప్రతి ఒక్కరిని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శక్తి ప్రముఖులకి, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మండలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మొట్టమొదటిసారిగా విజయవాడ అంటే కనకదుర్గమ్మ స్థానానికి, అదేవిధంగా మల్లేశ్వర స్వామి విరాజిల్లినటువంటి ఈ ప్రాంతానికి, వెంకటేశ్వర స్వామి నెలకొని ఉన్నటువంటి ఈ ప్రాంతానికి
నేను మొట్టమొదటిసారిగా శిరస్సు వంచి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మిత్రో, ఆజ్ మే విజయవాడ ఆయా హూ. యా ధర్తీ ముజే లగ్తా హై కి ఆయోజకోనే సహీ చునీ హై, క్యూంకి హమ్ సంగఠన్ కే మాధ్యమ్ సే విచారధారా కి విజయ హాసిల్ కర్నే కే లియే ఆయే హై. और उस विजय धारा के विचारधारा को विजय हासिल करने के लिए ऐसी पवित्र और पुण्य भूमि जो विजयवाड़ा के नाम से जानी जाती है, विजय की धरती मानी जाती है, ऐसी धरती से हम शुरू करते हैं. इवाल मन अंदरम कोड़ा इकड़ा मन पार्टी के संबंधी విజయ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించడానికి మనమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. అదృష్టం ఏమిటంటే విజయవాడ అంటే విజయం దిశగా తీసుకెళ్లేటువంటి ఈ విజయవాడలో మనమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం అన్నది ఇది నిజంగా అందరం కూడా ఆనందించదగ్గ విషయం. ఏ వీర్ అర్జున్ కి తపస్యా కి భూమి హై. मैं याद दिलाने आया हूं, यह वीर अर्जुना की तपस्या भूमि है, यह संस्कृति की राजधानी है और यहां पर तेलुगु सबसे शुद्ध तरीके से उच्चारित की जाती है, ऐसी धरती है. విజయవాడ మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు, అయినా కూడా ఇక్కడ స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ అర్జునుడు తపస్సు చేసినటువంటి పుణ్యభూమి, అది మాత్రమే కాకుండా సాంస్కృతిక పరంగా పేరు గాంచినటువంటి గట్టి పునాది కలిగినటువంటి విజయవాడ. అటువంటి విజయవాడలో మనమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం అనేది ఇది నిజంగా అందరూ స్వాగతించదగ్గ విషయం. మిత్రో, జబ్ హమ్ శక్తి కేంద్ర కి బాత్ కర్తే హై తో ముజే కుచ్ సంగఠన్ కి గహరాయియో కే బారే మే ఆప్సే చర్చా కర్నీ పడేగీ. सबसे पहली बात समझ लीजिए कि हम यानी हम सब लोग जो यहां बैठे हैं, हमें राष्ट्र के विकास का वाहक बनना पड़ेगा. हमें देश के उठते हुए हर प्रश्न का उत्तर देने वाला व्यक्ति बनना पड़ेगा. हमें राष्ट्र को मजबूत बनाने के लिए, ताकि कोई दुश्मन आंख न उठा सके, इसके लिए मजबूत राष्ट्र बनाने के लिए अपने आप को आहूत करना पड़ेगा. और हमें यहां सबका साथ हो, सबका विकास हो, सबका विश्वास मिले, इसका हमको सबका प्रयास करना पड़ेगा. क्या हम ये करने के लिए तैयार हैं? क्या हम करने के लिए तैयार हैं? आपसे जो मैं कहूंगा वो आप पूरा करेंगे? जो कहूंगा सो पूरा करेंगे? तो अगर करना हो तो लिखना भी शुरू कर देना, क्योंकि जो मैं बोलूंगा नहीं तो भूल जाओगे. मित्रों, हमने राजनीति में परिवर्तन लाने के लिए मोदी जी बने. राजनीति के साथ साथ राजनीतिक संस्कृति में बदलाव लाने के लिए बने. और राजनीतिक संस्कृति बदलने के लिए हमें घर घर जाकर के राजनीति के तौर तरीके बदलने का उपकरण बनना पड़ेगा. उसके लिए हमें तैयार होना पड़ेगा. इवाला मनम ई समावेशान्नि संघटना परंगा मनो एंतवरकु कूडा बलो बलंगा उन्नामो आ विषयालन्नितिनी कूडा समीक्षिंचुकोवडानिकि इवाला मनम इक्कड समावेशं अवडं जरिगिंदि. ఇక్కడ మనం సమావేశమైనటువంటి సందర్భంలో మనమందరం కూడా రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చేస్తున్నటువంటి పనుల్ని, వీటన్నిటినీ కూడా మనం కేవలం మన ఒక్కళ్ళం కాదు, సబ్కా అంటే మనమందరం కలిసి అందరితో ముందుకు వెళుతూ అందరి యొక్క సహకారంతో ప్రజల వద్దకు ఈ విషయాలన్నింటినీ కూడా
తీసుకెళ్ళినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా మనకు మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మనం సంఘటన గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను చెప్తున్నటువంటి ప్రతి విషయం మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే రాసుకోకపోయినట్లయితే ఒకటి రెండు విషయాలు మర్చిపోయినా కూడా అది కొంచెం మనకి భారంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ప్రతి విషయం మీ వద్ద ఉన్నటువంటి డైరీలో రాసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. सबसे पहली बात है कि आप सब लोग शक्ति केंद्र के प्रमुख हैं. मुझे बताया गया है कि 10,000 से ज्यादा शक्ति केंद्र हैं और मुझे यह भी बताया गया है कि 6,000 से ज्यादा शक्ति केंद्रों पर हमने नियुक्तियां कर दी हैं और जो बची हुई 4,000 हैं उसमें आप अगले 2 महीनों में नियुक्तियां कर देंगे. मेरा आप सबसे निवेदन है कि सबसे पहला काम है कि हर शक्ति केंद्र पर 4 या 5 बूथ आते हैं. देश में 10,40,000 बूथ हैं और यहां प्रदेश में कितने बूथ हैं? यहां पर मुझे बताया गया है कि 46,000 बूथ हैं. हमें 46,000 बूथ तक पहुंचना है और हमने आपके माध्यम से 46,000 बूथ तक पहुंचने का योजना बनाई है. आज 6,000 हमारे शक्ति केंद्र प्रमुख नियुक्त हो गए हैं जिसमें से लगभग यहां पर 6,000 में से कम 5,000 लोग उपस्थित हैं. आपसे मेरा निवेदन है सबसे पहले तो अपने 5ों बूथ पर जाकर के बैठक लेने की जरूरत है. आप बैठक लो और बैठक के अंदर सारी बातें उनके साथ करने की जरूरत है, हमारे कार्यकर्ताओं के साथ, और नए कार्यकर्ताओं को जोड़ने की जरूरत है. वी राजू जी बताएंगे कि कितने कार्यकर्ता जोड़ने हैं, लेकिन मैं इतना जरूर कहूंगा कि हर बूथ से हर जाति का आदमी हमारे बूथ का मेंबर होना चाहिए. इसलिए 5 अगर सवर्ण हैं तो 5 हमारे पिछड़े भी चाहिए, 5 दलित भी चाहिए, 5 आदिवासी भी चाहिए, 5 युवा भी चाहिए, 5 महिलाएं भी चाहिए, 5 अति पिछड़ा भी चाहिए, 5 हमारे माइनॉरिटी सेल के व्यक्ति भी चाहिए, हमारे सिख भाई चाहिए, हमारे क्रिश्चियन भाई चाहिए, हमारे मुस्लिम भाई चाहिए, माइनॉरिटीज को भी जोड़ना है. सबकी समिति बनाने का काम हमको 1 महीने के अंदर कर लेना चाहिए और इसीलिए मैं चाहूंगा कि यहां बैठे सब लोग 1 महीने के अंदर अपने अपने 4 या 5 बूथ पर दिन भर लगाने के बाद एक सर्वस्पर्शी रिप्रेजेंटिंग ऑल सेक्शंस ऑफ द सोसाइटी, समावेशी, टेकिंग इंक्लूसिवली ऑल सेक्शंस ऑफ द सोसाइटी, और उसके साथ साथ नौजवानों को, महिलाओं को, वर्ग को लेकर के चलने की समिति बनाने की आवश्यकता है. ఇవాళ మనం నిర్వహించుకునేటువంటి ఈ సమావేశం శక్తి కేంద్ర ప్రముఖులకి సంబంధించిందని చెప్పి మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో దగ్గర 10,680 శక్తి కేంద్రాలు ఉన్నట్లయితే 8,569 శక్తి కేంద్రాల్లో ఇవాళ మనం ప్రముఖుల్ని నియామకం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఇవాళ దగ్గర 6,000 నుండి 7,000 మంది వరకు కూడా శక్తి కేంద్ర ప్రముఖులు ఇవాళ ఈ ప్రాంగణంలో సమావేశం అవడం అన్నది జరిగినటువంటి విషయం. నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే రాబోయేటువంటి 2 మాసాల కాలంలో, కేవలం 2 మాసాల కాలంలో మిగిలిన శక్తి కేంద్రాలు ఎక్కడైతే మనం ప్రముఖుల నియామకం కాలేదో వారందరి నియామకం కూడా మనం చేసుకుంటాం అని చెప్పి నాకు తెలియవచ్చినటువంటి విషయం. ఇవాళ దేశవ్యాప్తంగా 10,50,000 శక్తి బూతులు ఉన్నట్లయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 46,000 పైచులకు బూతులు, పోలింగ్ బూతులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఈ బూతుల మాధ్యమంగా మనం ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా, ప్రజలందరి దగ్గరికి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. మరి
మీటింగ్లు ఏ విధంగా మనం బూతుల్లో నిర్వహించుకుంటామో ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాలి. అదేవిధంగా మనం మన కార్యకర్తల ద్వారా అంటే బూతుల్లో మన కార్యకర్తలతో బాగా అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలతో మనం కమిటీని నియామకం చేసుకోవడం మాత్రమే కాకుండా కొత్త వారిని ఏ విధంగా పార్టీతో జోడించాలో ఆ విషయం పైన కూడా మనం అందరం దృష్టి సారించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అయితే మన మన బాధ్యతగా వచ్చినటువంటి శక్తి కేంద్ర ప్రముఖులంటే మీ బాధ్యతగా ప్రతి ఒక్కరికి 4 నుండి 5 పోలింగ్ బూతులు ఉంటాయి. ఆ బూతుల్లో మనం కమిటీలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల వారి యొక్క రిప్రజెంటేషన్ మన బూత్ కమిటీలో ఉన్నదా లేదా అనేటువంటి విషయంపై మనం ఖచ్చితంగా దృష్టి సారించాలి. అంటే ఓబీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వీరందరూ కూడా మన కమిటీల్లో ఉన్నారా లేదా భాగస్వాములుగా అనేటువంటి విషయంపై ప్రతి శక్తి కేంద్ర ప్రముఖ్ కూడా ఇవాళ దృష్టి సారించాలి. మైనారిటీలు అంటే ఒక్క ముస్లిం వర్గానికి చెందినటువంటి వారు మాత్రమే కాకుండా ఇసాయిలు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, వారందరినీ కూడా మనం చేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. సర్వవ్యాప్తి అని మనం భావిస్తున్నటువంటి సందర్భంలో మన పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా సర్వవ్యాప్తి అవుతుంది. అయితే సర్వస్పర్శి అవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. సర్వస్పర్శి అంటే అన్ని వర్గాలకి చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి భావన వచ్చే విధంగా అన్ని వర్గాల వారి రిప్రజెంటేషన్ మన బూత్ కమిటీలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. హమే హర్ బూత్ పర్ జో బైఠక్ లేని హై ఉస్ బూత్ కీ బైఠక్ మే హమే చర్చా కర్నీ హై కి వహాన్ కీ సమస్యాయే క్యా హై. వహాన్ प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के माध्यम से किन गरीब लोगों को अन्न मिल रहा है, उससे उसके जीवन में क्या फर्क आया है, हमें उस बूथ पर जाकर देखना है कि प्रधानमंत्री आवास योजना का लाभ सीधा वहां पहुंचा कि नहीं पहुंचा, अगर पहुंचा है तो पक्का मकान बना कि नहीं बना, और अगर बन गया है तो आज उसके जीवन में कितना लाभ हुआ है यह भी हमको पता लगना चाहिए और बताना भी चाहिए. हमें जाकर के देखना है कि आयुष्मान भारत की स्कीम को जिस तरीके से जगनमोहन रेड्डी ने आरोग्य श्री में बदल दिया, और यहां हमारे पूर्व स्वास्थ्य मंत्री बैठे हैं, मैं भी स्वास्थ्य मंत्री था, इन्होंने आयुष्मान भारत लागू किया था, लेकिन हमारे जगन बाबू ने आरोग्य श्री कर दिया. वह स्कीम जगनमोहन की स्कीम नहीं है, वो नरेंद्र मोदी की स्कीम है, इसको भी हमको समझना चाहिए. इसलिए जाके देखना है कि वह स्कीम का लाभ 5 लाख रुपए गरीब आदमी को मिल रहा है कि नहीं मिल रहा है, ये उसको बताना है. साथ में उसको ये भी बताना है कि अगर इसका नाम आयुष्मान रहता तो अगर तुम गए होते हैदराबाद से कहीं, तुम नेल्लोर गए होते और वहां तुमको दिल की बीमारी होती और तुम्हारा ऑपरेशन होता तेलंगाना में, तो आयुष्मान भारत रहेगा तो तेलंगाना में पेमेंट हो जाएगा, अगर आरोग्य श्री रहेगा तो वो आंध्र के बाहर पेमेंट नहीं हो पाएगा, यह भी बताने की आवश्यकता है. ये छोटी बातें हैं, आपको बताना पड़ेगा कि तुम्हारे घर में बिजली आई कि नहीं आई, बिजली आई तो किसने लाई, कौन लाया. सौभाग्य योजना में 2.5 करोड़ लोगों को बिजली पहुंचाई गई है, उसको पता करना होगी कि कहां कहां बिजली पहुंची है. प्रधानमंत्री किसान सम्मान निधि 6,000 रुपए साल का, 2 लाख करोड़ रुपए पहुंचा दिए गए हैं, आंध्र में भी बड़ी संख्या है. आपको जाकर के उन लोगों से मिलना पड़ेगा और पूछना पड़ेगा कैसी लगी 11वीं किश्त, 11th एडिशन, 11th इंस्टॉलमेंट. जब प्रधानमंत्री मोदी ने शिमला के रिज मैदान से 31 तारीख को एक बटन दबाया और 10 सेकंड के अंदर 10 करोड़ किसान के खाते में 23,000 करोड़ रुपए पहुंच गया, ये आपको पूछना पड़ेगा. प्रति बूथ लो मनो ఖచ్చితంగా కూడా మీటింగ్లు నిర్వహించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది.
అయితే మనం ఈ మీటింగ్లు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మనం మన బూతుల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటి మీద కూడా దృష్టి సారించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆ లాభాలు మన బూతుల్లో ఉన్నటువంటి పేదలకు సమర్థవంతంగా అందుతున్నాయా లేదా అనేటువంటి విషయంపై మనమందరం చర్చించుకోవాలి, వాటి మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి పథకం ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు ఉచితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రేషన్ అందిస్తుందో అది మన బూతుల్లో ఉన్నటువంటి వారికి సకాలంలో సమర్థవంతంగా అందుతున్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం సమీక్షించుకోవడం మాత్రమే కాకుండా ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయంగా మనం ప్రజల్లో అవగాహన పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం ఏదైతే జరగవలసి ఉన్నదో అది సకాలంలో జరిగిందా లేదా, ఒకవేళ జరిగినట్లయితే పేదల జీవితాల్లో ఏ రకమైనటువంటి మంచి మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అడిగి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇంతవరకే కాదు, ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మైనటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో మరి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఆ గొప్ప పథకాన్ని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని పేరుని ఆరోగ్యశ్రీగా మార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ నేను ఖరాఖండిగా ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం ఇది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కాదు, ఇది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారు పేదలకు అందించినటువంటి యోజనగా మనమందరం కూడా ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. ఆయుష్మాన్ భారత్ గా కనుక ఇది కొనసాగినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే వారు తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు అక్కడికి వెళ్ళి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల మేరకు వైద్య సౌకర్యాన్ని అందుకునేటువంటి అవకాశం పేదలకి ఉండేది, అది ఆరోగ్యశ్రీ కింద లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేవిధంగా విద్యుత్తును కనుక ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే సౌభాగ్య అనేటువంటి పథకం కింద కార్యక్రమం కింద ఇవాళ దేశవ్యాప్తంగా దగ్గర 2.5 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు ప్రసరించినటువంటి కార్యక్రమం ఏమైనా ఉన్నది అంటే అది సౌభాగ్య అని చెప్పి ఇక్కడ మనం చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతులకి న్యాయం చేసే విధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇవాళ రైతులకి 6,000 రూపాయలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారో ఇవాళ 2 లక్షల కోట్లు సంబంధించి రైతులకి మరి మన ప్రధానమంత్రి గారు షిమ్లా నుండి ఒక్క బటన్ నొక్కిన వెంటనే 10 సెకండ్లలో ప్రతి రైతు ఖాతాలోకి కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డబ్బులు చేరినటువంటి విషయం మరి మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. దగ్గర ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రైతులకి న్యాయం చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రజలకి తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. హమే దూసరా కామ్ కర్నా హోగా कि हर महीने अंतिम रविवार को आदरणीय प्रधानमंत्री मोदी जी की मन की बात 11 बजे आती है. हमारे हर बूथ यानी 46,000 बूथ पर हमको सामूहिक तौर पर मन की बात को एक साथ बूथ की बैठक में सुनना होगा. हर रविवार जो अंतिम रविवार आता है मन की बात का, यानी मन की बात अब हम अपने बेडरूम में नहीं सुनेंगे, अपने ड्राइंग रूम में नहीं सुनेंगे, अपने घर में नहीं सुनेंगे, कार्यकर्ताओं के साथ बूथ पर बैठ करके मन की बात सुनेंगे और मन की बात के बाद एक साथ बैठेंगे, मन की बात की चर्चा करेंगे, अपने बूथ में कितने लोग जुड़े इसकी चर्चा करेंगे और इसके साथ साथ हम इकट्ठे बैठ करके अपने घरों से लाया हुआ टिफिन एक साथ बैठ करके खाएंगे. कर सकते हैं क्या? कोई
बाजार को ऑर्डर नहीं करना है, अपने घर से टिफिन लाना है और अपने घर का टिफिन खुद नहीं खाना है, वो दूसरे को खिलाना है, दूसरे का टिफिन हमने खाना है। इस तरीके से हमने योजना बना करके जोड़ना है, इसको समझना चाहिए। और ये जो यहां पर चर्चा होती है ना कि मोदी जी ने क्या दिया, ये जो आज पुस्तिका मैंने दी है, इसको लेकर के बूथ पर चर्चा करनी है कि मोदी जी ने आंध्र प्रदेश को क्या क्या दिया है, इसकी चर्चा करनी चाहिए, इसको बताना चाहिए। बोलिए, करेंगे ना, करेंगे ना, जनता तक पहुंचेंगे ना। दूसरा काम, हरेक के घर पर भारतीय जनता पार्टी का झंडा लगना चाहिए, हरेक के घर पर। आप जाइए मेरे गांव में, सबसे बड़ा झंडा मेरे घर पर लगा हुआ है। आप कभी दिल्ली आइए, मेरे घर पर सबसे बड़ा झंडा लगा हुआ है। हमारा अस्तित्व बिना कमल के निशान के नहीं है, कमल है तो हम हैं, कमल है तो पार्टी है, कमल है तो विचारधारा है। इसलिए अपने घर पर सबको अपना बड़ा बड़ा झंडा लगाना होगा, घरों में घर घर संपर्क करना होगा, जिस जिस घर का संपर्क करते हैं वहां स्टिकर लगाइए ताकि पता लगे कि भारतीय जनता पार्टी का कोई प्रतिनिधि यहां आया था। पर यह भी याद रखना, ऐसे नहीं कि बिना दरवाजा खटखटा स्टिकर लगा के आ गए, खटखटाना, बुलाना, उनसे पूछना, परमिशन लेना, आई एम ए रिप्रेजेंटेटिव ऑफ बीजेपी, आई वॉन्ट यू शुड ज्वाइन बीजेपी, आर यू रेडी फॉर इट, इफ ही सेज यस, उस पर स्टिकर लगाना, घर घर संपर्क करना, वॉल राइटिंग करनी, और इसके साथ साथ उनके साथ चर्चा करते हुए बैनर्स लगाना, घर घर संपर्क करना। और बोलिए, आप लोग विचारधारा को मजबूत करना चाहते हैं कि नहीं करना चाहते हैं, करना चाहते हैं कि नहीं चाहते, तो प्रण लीजिए कि हर दिन मैं 5 नए लोगों से मिलूंगा और 5 नए लोगों को संपर्क में लाऊंगा। बहनें तय करें कि 5 बहनों को प्रतिदिन मैं मिलके आऊंगी, कर सकते हैं कि नहीं कर सकते हैं, करना चाहिए कि नहीं करना चाहिए, करना चाहिए तो करने की बात कहिए। आज मन की बात 10,50,000 बूथ में, 3.5 लाख बूथ में लोग सुन रहे हैं, यहां 46,000 के 46,000 बूथ पर हमको मन की बात इकट्ठे सुननी है, इसके लिए हमको योजना बनानी चाहिए। इदि मात्रमे काकुंडा प्रति नेल आखरी आदिवारं मनंदरिकी तेलुसु प्रधानमंत्री गारु देशानिकि इच्चेटुवंटि संदेशं एदैते उंदो मन की बात अनेटुवंटि कार्यक्रमं प्रति नेल ఆఖరి ఆదివారం వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ మనో సంకల్పించాలి, మనో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 బూతుల్లో, ప్రతి బూతులో కూడా ప్రతి నెల ఆఖరి ఆదివారం వచ్చేటువంటి మన్ కీ బాత్ మనమందరం కూడా అక్కడ సామూహికంగా కూర్చుని మనం అక్కడ వింటాం అనేటువంటి సంకల్పం ఇవాళ ఈ సభాస్థల్లో మనమందరం కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మనం మాత్రమే మన ఇంట్లో, మన బెడ్రూమ్లో, మన డ్రాయింగ్ రూమ్లో వింటాం కాకుండా మనం సామూహికంగా బూతుల్లో, మన బూత్ కమిటీ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కాకుండా బూతుల్లో ఉన్నటువంటి వారిని సైతం ఆహ్వానించి సామూహికంగా మనం ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనమందరం కూడా వినవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. విన్న తర్వాత ప్రధాని గారు ఏదైతే సందేశాన్ని ఇచ్చారో దాని గురించినటువంటి చర్చ కేవలం మనలో మాత్రం కాకుండా బూత్లో ఉన్న వారితో సైతం మనం ఆ విషయాల మీద చర్చ జరిపించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. అది అయిన తర్వాత మనం ఏదో వచ్చాము, విన్నాము, మాట్లాడుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా మనం మన ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి టిఫిన్ని, అంటే మనం టిఫిన్ తీసుకొచ్చి మనం తింటాం కాదు, తీసుకొచ్చినటువంటి టిఫిన్ని మనం నలుగురికి పంచుతూ అక్కడ వారు తెచ్చినటువంటి అల్పాహారాన్ని కూడా మనం సేవిస్తూ మనం ఈ విషయాలన్నింటినీ మీద కూడా దృష్టి సారించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేవిధంగా ఇవాళ మనం ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి మంచి పనులు, అందించినటువంటి సహాయం వాటన్నింటి గురించి కూడా ఉల్లేఖించి ఆ పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది. కనుక మీ అందరి చేతిలో ఆ పుస్తకం ఉండాలి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద చర్చ మీరు మీలో జరుపుకోవటం మాత్రమే కాకుండా ప్రజల్లో కూడా ఈ విషయాలు మీరు తీసుకెళ్లాలి సమర్థవంతంగా.
मरी इंतवरकू मन इंतवरके मन परिमितं काकुंडा मन इल्ल मीद भारतीय जनता पार्टी जेंडा उन्नदा लेदा अनेटुवंटि विषयं मीद कूडा ఒకసారి मन दृष्टि सारिंचाली మనమందరం భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి సందర్భంలో మన ఇళ్ల మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి నడ్డా గారు ఏ ఊరు గ్రామం నుండి వారు వస్తారో ఆ గ్రామంలో అందరికంటే కూడా అన్నింటికంటే కూడా పెద్ద జెండా వారి ఇంటి మీద ఉన్నటువంటి విషయాన్ని ఢిల్లీలో కావచ్చు వారి గ్రామంలో కావచ్చు ఆ విషయాన్ని వారు మనకి తెలియజేయడం జరిగింది ఇంతటితోటి ఆకుండా మనం ఈ సంపర్కం చేసినటువంటి ఇళ్ళు బూతుల్లోకి వెళ్లి ఆ బూతుల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న వారితోటి మన సంపర్కం చేసినటువంటి సందర్భంలో ఆ ఇంటికి భారతీయ జనతా పార్టీ స్టిక్కర్ అంటే నాయకులు వచ్చారు ఆ ఇంట్లో వారిని కలిశారు అనే మాటకి నిదర్శనంగా ఈ స్టిక్కర్ ని ఆ ఇంటికి అంటించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అయితే స్టిక్కర్ చేతిలో ఉన్నది అని చెప్పి గబగబా వెళ్లి మనం తలుపు తట్టి ఆ స్టిక్కర్ ని అక్కడ అంటించేసి రావడం కాదు తలుపు తట్టి వారు తలుపు తెరిచిన తర్వాత వారికి భారతీయ జనతా పార్టీ గురించి అన్ని వివరాలు చెబుతూ వారిని కన్విన్స్ చేసిన తర్వాత వారి ఆజ్ఞ అనుమతి తోటి మనం ఆ ఇంటి మీద ఈ స్టిక్కర్ ని అంటించాలి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అది మాత్రమే కాకుండా ఇవాళ మనం ఒక నిర్ణయం చేయాలి మనమందరం ప్రతిరోజు కొత్త వారు అంటే పార్టీ వెలుపల ఉన్నటువంటి వారు కొత్త వారిని ఐదుగురిని ప్రతిరోజు కూడా మనం కలవాలి మనం వీలైతే ఐదుగురిని పార్టీలోకి చేర్పించవలసినటువంటి బాధ్యతను కూడా ఇవాళ శక్తి కేంద్ర ప్రముఖులుగా బూత్ కమిటీలు వేసేటువంటి రథసారథులుగా మనమందరం కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి అదే విధంగా దగ్గర దగ్గర 15.5 లక్షల బూతులు ఉన్నటువంటి ఈ దేశంలో 46,000 బూతులు ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్త సభ్యుల్ని ఏ విధంగా మనం బూతుల్లో మన పార్టీలోకి చేర్పిస్తామో ఆ విషయం మీద మనం అందరం కూడా దృష్టి సారించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను ఇసికి సాత్ సాత్ 23 జూన్ కో హమారే శ్యామా ప్రసాద్ ముఖర్జీ కా బలిదాన్ దివస్ హై 25 సితంబర్ కో హమారే దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ కా జన్మ దివస్ హై और 6 दिसंबर को डॉक्टर अंबेडकर की पुण्यतिथि है हमको ये तीनों दिन बूथ पर जयंती मनानी है और मैं आपको टारगेट देता हूं आज 23 जून को आप 40,000 बूथ पर यह जयंती मनाने का इंतजाम कीजिए इसकी तैयारी कीजिए और इसके साथ साथ मैं यह भी कहूंगा कि कमल पुष्प के साथ जुड़िए पुराने कार्यकर्ताओं के कहानियों को अपलोड कीजिए माइक्रो डोनेशन के साथ जुड़िए और अपनी जिम्मेवारी को निभाते हुए पार्टी के काम को क्वालिटी के तरीके से आगे बढ़ाइए ये मैं आपसे जरूर कहना चाहूंगा मित्रों हम बड़े सौभाग्यशाली हैं कि आज भारतीय जनता पार्टी एक ऐसी पार्टी है जिसके पास नेता है जिसके पास नीति है जिसके पास नियत है जिसके पास कार्यक्रम है जिसके पास कार्यकर्ता है और जिसके पास वातावरण है यह है तो भारतीय जनता पार्टी के पास है आप सारे दलों को उठा के देख लीजिए किसी के पास नेता है तो नियत नहीं है नियत है खाओ 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 किसी के पास नियत है तो नीति नहीं है और किसी के पास नीति है तो कार्यक्रम नहीं है और किसी के पास कार्यक्रम है तो कार्यकर्ता नहीं है यह भारतीय जनता पार्टी है जिसके पास विश्व स्तर में अपनी गर्जना करने वाला नरेंद्र मोदी जैसा नेता भी है और नेताओं की श्रृंखला भी है और नियत भी है नीति भी है कार्यक्रम भी है और दुनिया की सबसे बड़ी पार्टी का कार्यकर्ता भी है और वातावरण भी है इसलिए हम सौभाग्यशाली हैं और इसीलिए यह समय है कि हम बूथ को सशक्त कर दें और सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास का मंत्र लेकर के हम चल पड़ें हम कोई शॉर्टकट नहीं लेंगे मेरी बात याद रखना दोस्तों जो मैं आपको रास्ता बता रहा हूं इस रास्ते पर आप चलो अगला लोकसभा का चुनाव भी
एक सीट किसी और को नहीं जाएगी, आएगी तो भारतीय जनता पार्टी को आएगी। एक सीट विधानसभा की नहीं जाने देंगे। यू आर दी फुट सोल्जर्स, आप हमारे जमीन पर लड़ने वाले नेता हैं, आप हमारे को जमीन पर ताकत देने वाले नेता हैं, और आपको भी नेता बनना है तो जमीन पर पसीना बहाना पड़ेगा, जमीन को जोतना पड़ेगा, कार्यकर्ताओं को खड़ा करना पड़ेगा, कार्यकर्ताओं के साथ चलना पड़ेगा, उनके सुख दुख में शामिल होकर के विचारधारा को यशस्वी बनाना होगा। इसको हमको लक्ष्य लेकर के चलना चाहिए। ప్రతి బూతుల్లో కూడా మనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి వారు చెప్పడం జరిగింది. 23వ తారీఖున జూన్ 23న మనందరికీ తెలుసు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ ఉంది. అదేవిధంగా 25వ తారీఖున మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వారి జయంతి ఉన్నది. 6 ఏప్రిల్ వచ్చేటప్పటికి అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఏదైతే నియమానుసారంగా మనం 6 కార్యక్రమాలు బూతుల్లో చేసుకోవాలో వాటన్నిటినీ కూడా మనం బూతుల్లో నిర్వహించుకోవాల్సినటువంటి 6th డిసెంబర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఏదైతే ఉందో దాన్ని మనమందరం నియమానుసారంగా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి తోటి మనం భారతీయ జనతా పార్టీని కూడా ఒక్కసారి మనం బేరీజ్ వేసి చూసుకున్నట్లయితే మన దగ్గర అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఇవాళ కొన్ని పార్టీల దగ్గర ఒకవేళ వారికి సంకల్పం ఉంటే వారి దగ్గర చేయవలసినటువంటి అంటే ఈ పాలసీస్ అని ఏదైతే అంటామో అవి వారి దగ్గర ఉండవు. ఒకవేళ పాలసీస్ ఉన్నట్లయితే వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం వారి దగ్గర ఉండదు. ఒకవేళ నాయకత్వం ఉన్నట్లయితే వారి దగ్గర కార్యకర్తలు ఉండదు. లేదా నాయకులు కార్యకర్తలు ఇద్దరూ ఉన్నారు అని అంటే వారి దగ్గర కార్యక్రమాలు ఉండవు. కానీ భారతీయ జనతా పార్టీ దగ్గర కార్యకర్తలు ఉన్నారు, ఆలోచన ఉన్నది, చేయవలసినటువంటి పథకాల మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉన్నది, ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకులు ఉన్నారు. అన్నింటికంటే మించి లోకప్రియమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో మన దగ్గర ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుకనే మనమందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం అని చెప్పి మనమందరం కూడా భావించాలి. ఈ నేపథ్యంలో ఏదైతే నాయకత్వం మన దగ్గర ఉన్నదో, ఏదైతే భారతదేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలని మనకు అందిస్తున్నదో, ఆ నాయకత్వాన్ని మన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మనం మన బూతుల మీద దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత, మన బూతుల్ని పటిష్టం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా కథన రంగంలోకి దూకి భారతీయ జనతా పార్టీ కోసం యుద్ధం చేసేటువంటి సైనికులుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా పరిశ్రమించి శ్రమ చేసి మీ జీవితాన్ని పార్టీకి ఏ విధంగా మనకు ఉన్నటువంటి గొప్ప నాయకులు అర్పించారు, అదేవిధంగా మీరు కూడా పార్టీ సేవలో నిమగ్నమవుతూ మన భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధిస్తుంది. భారతదేశంలో మళ్లీ ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో సైతం మేము ఖచ్చితంగా మేము అంకిత భావంతో పనిచేస్తూ మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్రంలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి కృషి చేస్తామని చెప్పి ఇవాళ మనమందరం కూడా సంకల్పించాలి. మిత్రో, ये हमारा सौभाग्य है कि नरेंद्र मोदी जी ने राजनीति की संस्कृति बदल दी. द कल्चर, द पॉलिटिकल कल्चर एंड पॉलिटी हैज चेंज बिकॉज ऑफ द लीडरशिप ऑफ नरेंद्र मोदी. नरेंद्र मोदी जी के आने के कारण परिवारवाद, वंशवाद, जातिवाद, पंथवाद, संप्रदायवाद, भ्रष्टाचार, भाई भतीजावाद, इन सबको हराते हुए विकासवाद को आगे बढ़ाया है, विकासवाद को आगे बढ़ाया है. और दूसरी बात, हमारी लड़ाई अब कोई नेशनल पार्टी से नहीं रह गई है, कोई नेशनल पार्टी नहीं रह गई. अगर कोई नेशनल पार्टी है तो वो भारतीय जनता पार्टी है. और हमारी लड़ाई परिवारवाद के साथ कैसे है ये भी मैं बताना चाहूंगा आपको. मैं नक्शा खींच करके दिखाना चाहता हूं.
जम्मू कश्मीर में मेरे खिलाफ कौन लड़ता है? भारतीय जनता पार्टी के खिलाफ, नेशनल कॉन्फ्रेंस और पीडीपी दोनों परिवार की पार्टियां हैं, बाप बेटे की परिवार की पार्टी है और बाप बेटी की परिवार की पार्टी है। आप हरियाणा में आ जाइए, लोकदल आईएनडी यह अभी चौटाला परिवार की पार्टी है। आप पंजाब में आ जाइए, शिरोमणि अकाली दल यह भी बादल साहब के घर की पार्टी है। आप उत्तर प्रदेश में आ जाइए, 24 करोड़ की जनसंख्या है, बीजेपी की लड़ाई किससे है? बीजेपी की लड़ाई है समाजवादी पार्टी से, यह भी बाप बेटे की पार्टी है। और कांग्रेस 297 सीट पर लड़ी उत्तर प्रदेश में और 287 सीट पर जमानत जब्त कराई। बिहार में किससे लड़ाई है? आरजेडी, लालू और तेजस्वी की पार्टी। बंगाल में किसकी पार्टी है? टीएमसी, बुआ और भतीजे की पार्टी है, पीसी और भाईपो की पार्टी है। हमारे उड़ीसा में किसकी पार्टी है? नवीन भाईबू की पार्टी है। झारखंड में किसकी पार्टी है? झारखंड मुक्ति मोर्चा, हेमंत सोरेन, शिबू सोरेन, बाप बेटे की पार्टी। यहां आ जाइए आप, यहां क्या है? वाईएसआर, जगन रेड्डी, टीडीपी, सब परिवार की पार्टियां। अब तेलंगाना जाइए, बीजेपी किससे लड़ रही है? वाईएसआर, केसीआर से, केशव चंद्रशेखर राव से लड़ रही है। कौन सी पार्टी है? तेलंगाना राज्य समिति, टीआरएस। कौन सी पार्टी है? बाप की पार्टी, बेटी की पार्टी, बेटी की पार्टी, दामाद की पार्टी, पार्टी की पार्टी। अभी नीचे वो पोता नहीं आया, नहीं तो उसकी पार्टी। आप कर्नाटक चले जाइए, किसकी पार्टी है? कुमार स्वामी की पार्टी, देवेगौड़ा की पार्टी। आप महाराष्ट्र चले जाइए, एनसीपी, बाप बेटी की पार्टी, पवार साहब की पार्टी, शिवसेना, यह भी पिता पुत्र की पार्टी। अब नक्शा खींच के देखिए, और ये इंडियन नेशनल कांग्रेस भी इंडियन नेशनल कांग्रेस नहीं रह गई है, ना तो ये इंडियन है, क्योंकि ये इंडिया में नहीं बोलते, लंदन में बोलते हैं। ना तो ये इंडियन है, ना ये नेशनल है, और ना ही ये कांग्रेस है, ये भाई बहन की पार्टी बन गई, भाई बहन की पार्टी। इसलिए मित्रों, अगर कोई पार्टी है राष्ट्रीय पार्टी तो भारतीय जनता पार्टी है, और परिवारवाद को कोई धत्ता दिखाने वाली पार्टी है तो भारतीय जनता पार्टी है। और ये यही संभव है, यही संभव है कि के लक्ष्मण राज्यसभा में रात को 11 बजे बोलता हूं और सुबह ये राज्यसभा के सदस्य बनते हैं, ये यही संभव होता है। ये यही संभव है जिनके कोई माई बाप कोई राजनीति में नहीं थे, लेकिन उन सब लोगों ने, और ये यही संभव है कि एक साधारण परिवार से आने वाला व्यक्ति भारत का यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी बनता है। इसलिए हमको इस विचारधारा को आगे बढ़ाना है, और ये जो परिवारवाद वाली पार्टियां हैं ये देश के प्रजातंत्र के लिए खतरा है, इसलिए इनको हराते हुए आगे बढ़ना है, इसको हमको ध्यान में रखना चाहिए। इवाल मन ఒకసారి దేశం మీద దృష్టి సారించినట్లయితే నరేంద్ర మోడీ గారు రాజనీతి అనేటువంటి పదానికి సరికొత్త నిర్వచనాన్ని వారి పలికారు అనేటువంటి విషయం మనం ఇక్కడ అందరం కూడా గుర్తించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ కుటుంబ పాలన లేదు, అదే విధంగా వర్గ పాలన లేదు, కులాల అనేటువంటి విభజన లేదు, అవినీతికి తావు లేదు. ఈ వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక సరికొత్త నిర్వచనాన్ని రాజకీయాలకి నరేంద్ర మోడీ గారు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి అభివృద్ధి అనేటువంటి విషయం మీద మాత్రమే దృష్టి సారిస్తూ ఇవాళ రాజకీయాల్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి నేపథ్యం కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవాళ ఒక్కసారి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీతోటి పోటీ పడుతుంది, పోటీ చేస్తుంది అనేటువంటి విషయం మనకి స్ఫురణకి రాదు. కుటుంబాలతో పోటీ పడుతున్నటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దేశం మీద ఒక్కసారి మనం సమీక్షించుకు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క పరిస్థితిని కనుక మనం సమీక్షించుకున్నట్లయితే జమ్మూ కశ్మీర్లో
ఇవాళ ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు పీడీపీ కావచ్చు ఒకటి తండ్రి కొడుకుల పార్టీ అయినట్లయితే ఇంకోటి తండ్రి కూతురికి సంబంధించినటువంటి పార్టీ అదే విధంగా మరి లోక్ దల్ పార్టీ ఐఎల్డీ గనుక ఒక్కసారి మనం దృష్టి సారించినట్లయితే అది చౌతాల కుటుంబానికి పరిమితమైనటువంటి పార్టీగా మనకు అర్థమవుతుంది పంజాబ్ లో ఉన్నటువంటి శిరోమణి అకాలీ దళ్ ఏదైతే ఉందో అది కేవలం బాదల్ కుటుంబం వరకు పరిమితమైనటువంటి పార్టీగా మనకు అర్థమవుతుంది 24 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉన్నదో అది కేవలం తండ్రి కొడుకుల పార్టీగా మాత్రమే మిగిలిపోయినటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ 297 స్థానాల్లో యూపీలో పోటీ చేసినట్లయితే కేవలం రెండు స్థానాల్లో గెలిచి మిగతా వాటింట్లో వారి డిపాజిట్ ని కూడా జప్తు కూడా కోల్పోయినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా మరి ఆర్జేపీ ఉన్నదంటే లాలు ప్రసాద్ యాదవ్ మరియు వారి కొడుకైనటువంటి తేజస్వి యాదవ్ వరకు పరిమితమైనటువంటి పార్టీ వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనుక ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అది అత్త మరియు మేనల్లుడు మమతా బెనర్జీ మరియు అభిషేక్ అంతవరకు పరిమితమైనటువంటి పార్టీగా మనకు అర్థమవుతుంది జార్ఖండ్ పై కనుక మనం దృష్టి సారించినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే ఉందో అది కేవలం తండ్రి కొడుకుల వరకు పరిమితమైనటువంటి పార్టీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపిని చూసినట్లయితే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ నేపథ్యంతో ముందుకు వెళ్ళినటువంటి విషయం మనకు అర్థమవుతుంది మరి తెలంగాణలో కూడా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో అది తండ్రి కూతురు కొడుకు మేనల్లుడు మరి అదేవిధంగా మరి ఇంకా మున్ముందు పోతే మరి ఆ మనవడు కూడా వస్తాడేమో దాన్ని కూడా మనం చూడవలసి వినవలసి వస్తుందేమో అని చెప్పి నేనైతే భావిస్తున్నాను అదేవిధంగా కర్ణాటకలో కనుక మనం చూసినట్లయితే దేవేగౌడ గారు మరియు వారి కుమారుడైనటువంటి కుమారస్వామి వరకు పరిమితమైనటువంటి పార్టీల్ని మనం చూస్తున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ అని ఏదైతే మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటామో ఇవాళ ఆ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో భారతదేశం అంటే ఇండియాతో సంబంధం ఉన్నటువంటి విషయాలు బహు కొద్ది వారు భారతదేశంలో నిలబడి ఇక్కడ మాట్లాడే కన్నా వారు లండన్ కి వెళ్ళి అక్కడి నుండి పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ అక్కడి నుండి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది ఇవాళ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది కార్యకర్తలకు సంబంధించినటువంటి పార్టీ కన్నా కూడా సోదరి సోదరుడు వీళ్ళిద్దరి వరకు పరిమితమైనటువంటి పార్టీగా మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీలో లక్ష్మణ్ గారు ఎవరైతే ఇక్కడ మనందరితో కలిసి ఇక్కడ వేదిక మీద కూర్చున్నారో వారికి సైతం కూడా తెలియదు ఖచ్చితంగా సాయంత్రానికి వారు రాజ్యసభ సభ్యుడు అవుతారు అనేటువంటి విషయం వారికి తెలియదు అయినా కూడా వారు రాజ్యసభ సభ్యులు అయ్యేటువంటి అవకాశం పార్టీ వారికి ఇచ్చింది అదేవిధంగా ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో అంకిత భావంతో పార్టీకి సేవ చేసేటువంటి ఏ సాధారణమైనటువంటి కార్యకర్త అయినా సరే అత్యుత్తమ స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుంది కనుకనే ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ వారికి ఇచ్చింది మిత్రం आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश बदला है आगे बढ़ा है मैं कुछ विषय आपके सामने रखना चाहता हूं आज एनर्जी में दुनिया में तीसरे नंबर पर खड़ा है भारत एनर्जी कंजम्पशन में आज स्ट्रांग मैन्युफैक्चरिंग इकोसिस्टम हमारा बना है और आपको जानकर के खुशी होगी कि 500 यूएस बिलियन डॉलर्स का एक्सपोर्टर बनने का काम भारत ने पकड़ा है और भारत बना है उसी तरीके से हम दूसरे नंबर पर खड़े हैं ग्लोबल रिटेल ग्रोथ में और हम फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट में 84 बिलियन यूएस डॉलर्स का हम यहां पर निवेश कर रहे हैं उसी तरीके से वन नेशन वन टैक्स जीएसटी वन नेशन वन ग्रिड वन नेशन वन मोबिलिटी कार्ड वन नेशन वन राशन कार्ड ये इस तरीके से देश को एकता के साथ आगे बढ़ाने का काम मोदी जी ने किया है यही नहीं हमारे यहां ब्रॉडबैंड यूजर्स
2014 में 6.5 करोड़ थे, आज ब्रॉडबैंड यूजर्स 78 करोड़ हो गए, 78 करोड़ हो गए। हमारे यहां इंटरनेट का कनेक्शन 2014 में सिर्फ 100 ग्राम पंचायत में था, कॉमन सर्विस सेंटर और इंटरनेट का कनेक्शन, आज 2,50,000 गांवों में हमारा इंटरनेट का ग्राम पंचायत का सर्विस सेंटर बन गया है। उसी तरीके से हमारा ट्रांजैक्शन अब दुनिया का 40% ट्रांजैक्शन डिजिटल हो रहा है, इंडिया के द्वारा हो रहा है, दुनिया के ट्रांजैक्शन। इसी तरीके से अगर हम देखेंगे तो जो स्कीम्स हैं गरीबों को मिलने वाली स्कीम्स हैं, एक समय था जब भारत का प्रधानमंत्री स्वर्गीय राजीव गांधी कहते थे मैं 1 रुपये भेजता हूं 85 पैसे बीच में बिचौलिए खा जाते हैं, आज 22 लाख करोड़ रुपए 22 लाख करोड़ थ्रू डायरेक्ट बेनिफिट ट्रांसफर DBT सीधे गरीबों के खाते में गया है और गरीबों को मिला है, ये भी हमको याद रखना चाहिए। लगभग 2.5 करोड़ आयुष्मान भारत के लोगों ने फायदा उठाया है और 55 करोड़ लोगों को आयुष्मान कार्ड बनकर के मिला है। उसी तरीके से 2.5 करोड़ लोगों के घर पक्के हो गए हैं और इस साल के अंत में 3 करोड़ लोगों के घर पक्के हो जाएंगे। उसी तरीके से अटल पेंशन योजना, गरीब व्यक्ति को 60 साल की उम्र में 1,000 रुपये और 3,000 रुपये की पेंशन लगेगी, इसकी संख्या 2 करोड़ हो गई है। सोशल सिक्योरिटी में प्रधानमंत्री ज्योति बीमा योजना में 12.76 करोड़ पीपल हैव ज्वाइंट और प्रधानमंत्री सुरक्षा बीमा योजना में 28 करोड़ पीपल हैव ज्वाइंट। उसी तरीके से आप सब लोग यहां बैठे हैं, बड़े नजदीक नजदीक बैठे हैं, किसी ने मास्क नहीं पहना है, ये मोदी जी का कमाल है कि 200 करोड़ डोजेज डबल डोज और बूस्टर लगा करके आपको बूस्ट किया हुआ है, एक तरीके से सुरक्षा कवच आपको पहनाया गया है। यह भारत का बदलता भारत है। बोलिए बदलता भारत है कि नहीं है? हम वैक्सीन मांगने वाले लोग थे, आज हम वैक्सीन देने वाले लोग हो गए। 100 देशों को हमने वैक्सीन मैत्री में लगभग 18.5 करोड़ डोजेज दिया है और आपको जानकर खुशी होगी कि इंडिया ने 48 कंट्रीज को 2.5 लाख डोजेज मुफ्त में दी, 2.5 करोड़ डोजेज मुफ्त में दी है, ये भी हमको ध्यान में रखना चाहिए। इवाला मनो దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, నడ్డా గారి స్పీచ్ అయ్యేంత వరకు మీరందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మంచినీళ్లు మీ దగ్గరికే వస్తాయి, కదలన అవసరం లేదు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులపై కనుక ఒక్కసారి మనం దృష్టి సారించినట్లయితే దేశంలో ఒక మారుతున్నటువంటి వాతావరణం మనకు కనబడుతుంది అని చెప్పి మనమందరం కూడా గుర్తించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. ఒకానొక సందర్భంలో అంటే సాధారణంగా ఒక దేశ అభివృద్ధిని ఆ దేశంలో విద్యుత్ వాడకాన్ని బట్టి నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకానొకప్పుడు అసలు ఎక్కడా కూడా కనబడని భారతదేశం ఇవాళ విద్యుత్ వాడకంలో 3వ స్థానంలో ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక రంగం ఉందో ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా కింద దేశంలోనే ఉత్పత్తి చేయడంలో ఇవాళ ఒక మంచి గట్టి పునాది భారతదేశంలో మనకు కనపడుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఏదైతే విదేశాలకి మనం ఎగుమతులు చేస్తున్నామో ఇవాళ దగ్గర దగ్గర 500 బిలియన్ యుఎస్ డాలర్లకి సంబంధించినటువంటి ఎగుమతి మన రాష్ట్రం నుండి జరుగుతున్నటువంటి విషయం మన అందరం కూడా గుర్తించాలి. ఒకే దేశం మనం అందరం కూడా ఒక్కటి అనేటువంటి ఒక భావన కలిగే విధంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి కార్యక్రమం కింద GST తీసుకుని వచ్చిన వన్ నేషన్
वन ग्रिड अंटे देश व्याप्त ग्रिड ना विद्युत सरफरा चयी भाव वन नेशन वन रेशन कार्ड పేదలు ఎక్కడికి వెళ్ళినా సరే దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే వారికి అందవాల్సినటువంటి రేషన్ ఏదైతే ఉందో వారికి అందే విధంగా ఈ నిర్ణయం చేసిన ఇదంతా కూడా భారతదేశం ఒక్కటే అనేటువంటి స్ఫూర్తి తోటి చేసినటువంటి విషయం అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అదే విధంగా వారు చాలా వివరంగా చెప్పారు ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో 2 ఇవాల చాలా వరకు కూడా పెరిగినటువంటి విషయాన్ని దగ్గర దగ్గర 250,000 గ్రామాల్లో ఇవాల ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించినటువంటి గంత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవాల జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అంటే కొనుగోలు ఏదైతే జరుగుతుందో వాటిలో దగ్గర దగ్గర 40% డిజిటల్ గానే జరుగుతున్నటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఇంతకు ముందు డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే అవహేళన చేశారు. చదువులేనటువంటి భారతదేశంలో ఇది సాధ్యమా అని చెప్పి ప్రశ్నించేటువంటి వారికి ఇది ఒక సరైనటువంటి సమాధానం. 40% వరకు ట్రాన్సాక్షన్స్ ఇవాళ దగ్గర దగ్గరగా డిజిటల్ గానే జరుగుతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవాళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా బ్యాంక్ ఖాతాల్లోకే వారికి సంబంధించినటువంటి లబ్ధి వారికి అందుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఒకానొక సందర్భంలో మరి రాజీవ్ గాంధీ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే కేవలం 15 పైసలు మాత్రమే పేదలకి చేరుతుంది అని చెప్పి వారు చెప్పారు. కానీ ఇవాళ కనుక మనం చూసినట్లయితే 42 లక్షల కోట్ల మందికి ఇవాళ దగ్గర దగ్గర వారికి అందవలసినటువంటి లబ్ధి అంతా కూడా బ్యాంకుల ద్వారానే చేకూరుతున్నటువంటి విషయం మనం చూడాలి. అది ఇళ్ల నిర్మాణం కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, సోషల్ సెక్యూరిటీ కింద ఉన్నటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్షిత్ యోజన, వీటన్నింటి కింద కూడా వారికి అందేటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా వారికి బ్యాంకుల ద్వారానే అందిస్తున్నటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఇప్పించామో 200 కోట్ల డోసులు, అది డబుల్ డోసులు కావచ్చు బూస్టర్ డోస్ తో కలిపి కావచ్చు. ఇవాళ ఇంత పెద్ద దేశంలో 200 కోట్ల మందికి ఇవాళ వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా అన్నింటికంటే కూడా చాలా త్వరగా మన దేశంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఏ దేశం మనకి వ్యాక్సినేషన్ ఇస్తుందా అని చెప్పి మనం ఎదురు చూసేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ దగ్గర దగ్గర 48 దేశాలకు ఇవాళ భారతదేశం వ్యాక్సినేషన్ ని ఎగుమతి చేసే స్థాయిలో ఇవాళ భారతదేశం ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుకనే ఇందాక చెప్పినట్లుగా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా కార్యాచరణ చేయాలో దానికి సరికొత్త నిర్వచనం నరేంద్ర మోడీ గారు పలికారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మిత్రో మే ఆప్కా జాదా సమయ నహీ లూంగా వికాస్ కీ కహానీ సునానే లగూ తో షామ్ హో జాయే సమాప్త నహీ హోగీ లేకిన్ ఫిర్ భీ మే కుచ్ బాతే ఆప్కో జరూర్ బతానా చాహూంగా. ఆప్కో జాన్కర్ ఖుషీ హోగీ కి అభీ జో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కా జో ప్రొజెక్షన్ ఆయా హై ఉస్ ప్రొజెక్షన్ మే ఇండియా కా గ్రోత్ రేట్ 8.7% హై, 8.7% ఆర్ భారత్ కీ గరీబీ BPL बिलो पॉवर्टी लाइन जो 22% थी वो 22% से घट करके 10% रह गई, 12% लोग APL में आ गए, अबव पॉवर्टी लाइन के आ गए. आपको यह भी ध्यान में रखना पड़ेगा कि हमारे यहां अति गरीब जो मैक्सिमम पॉवर्टी लाइन है वह 1% से घट करके 0.8% आ गई और उसको पेंडेमिक में भी कोरोना काल में भी बढ़ने नहीं दिया है मोदी जी ने, यह परिस्थिति खड़ी रही है. इसके साथ साथ हमारे यहां प्राइमरी स्कूल्स 70 साल में 6,53,000 खुले और मोदी जी के 8 साल में 6,70,000 स्कूल खुले, ये भी हमको ध्यान में रखना चाहिए. इसी तरीके से लिटरेसी रेट हैज इंप्रूव फ्रॉम 69% टू 75%, ये भी उसमें इजाफा हुआ है. पिछली सरकारों में
60 साल में एक ऑल इंडिया इंस्टीट्यूट मेडिकल साइंसेज बना था। अटल जी ने 7 ऑल इंडिया इंस्टीट्यूट मेडिकल साइंसेज बनाए और नरेंद्र मोदी जी ने 8 साल के अंदर 15 ऑल इंडिया इंस्टीट्यूट मेडिकल साइंसेज बनाए और आपके मंगलगिरी में भी एक ऑल इंडिया इंस्टीट्यूट मेडिकल साइंसेज बनकर के तैयार है। पिछले 8 साल में 170 मेडिकल कॉलेजेस खोले गए हैं। आपके यहां भी मैंने मेडिकल कॉलेजेस दिए थे, आपके यहां भी हमने डिस्ट्रिक्ट वाइज मेडिकल कॉलेज दिए हैं। इसलिए विकास की एक नई कहानी लिखी जा रही है। जीडीपी में हम आगे बढ़े हैं। एक समय में जीडीपी हमारा 112.33 लाख था, आज बढ़कर के 233 लाख हो गया है। उसी तरीके से हमारा ईज ऑफ डूइंग बिजनेस का जो रैंकिंग था वो हम 2014 में 142 नंबर पर खड़े थे, आज हम 63 नंबर पर खड़े हैं, ये भी हमको याद रखना है। इसलिए मित्रों, हर दृष्टि से विकास हो रहा है। आपका काम है कि आप शक्ति केंद्र में जाकर बूथ के साथ जुड़िए और बूथ पर एक एक बात जो मैंने बताई है और एक एक बात जो आंध्र प्रदेश को दिया गया है, इस पुस्तक में लिखा है, वह हमको बताना चाहिए। मैं यहां जब आया हूं तो मेरा यह धर्म बन जाता है कि मैं निश्चित रूप से चिलकम रामचंद्र जी को याद करूं, जो हमारे पूर्व अध्यक्ष थे, जिन्होंने भारतीय जनता पार्टी को आगे बढ़ाने में अपना पूरा योगदान किया और एक लड़ाई लड़ी, पानी की लड़ाई लड़ी, राजनीतिक हिंसा की लड़ाई लड़ी, आज उनको हम याद करते हैं। उसी तरीके से यह हमारा गौरव है कि यहीं से हमारे एक कार्यकर्ता आज भारत के उपराष्ट्रपति बने हैं, आदरणीय श्री वेंकैया नायडू। इसलिए आंध्र की धरती का भारतीय जनता पार्टी को एक विशेष योगदान है। मुझे यह भी याद है कि जब हम 2 जीते थे, 2 से हमारी यात्रा 302 तक पहुंच गई, आज हमारे संसद लोकसभा में 302 हैं, 303 थे, और अगर हम देखें तो राज्यसभा में हम 100 सीटों से ऊपर चले गए हैं। ये अकेली पार्टी है जो 100 सीट जीतती है और राज्यसभा में आती है। लेकिन मित्रों, ये जो 2 सीट थी ना, इसमें भी 1 सीट आंध्रा की थी। जंगा रेड्डी हमारे, वो हमारे सांसद हुआ करते थे जिनको आपने जिताया था। तो आप तो हमारे विपत्ति काल के साथी हैं, आज तो पार्टी का उत्कर्ष है, आज तो पार्टी ऊंचाई पर है, आज आपको पूरी ताकत के साथ भारतीय जनता पार्टी को आगे बढ़ाना है। और एक बात और मैं कहूंगा कि ये जो आत्मकुर में जो बाई इलेक्शन हो रहा है, उसके हमारे कैंडिडेट भरत कुमार यादव जी हैं, इनको आप जोरदार तालियों के साथ स्वागत कीजिए और आने वाले समय में चुनाव में इनको जिता करके वापस भेजिए। बताइए, जिताएंगे ना, जिताएंगे ना, तो इनको पूरी ताकत दीजिए और सफलता हासिल कराइए। इन्हीं शब्दों के साथ मैं पुरंदेश्वरी जी का भी धन्यवाद दूंगा, जिन्होंने मेरी हिंदी इंग्लिश दोनों को मिलाकर शुद्ध तेलुगु में आपके सामने मेरे विचार को रखा है, इसके लिए मैं उनका भी धन्यवाद देता हूं। అదే విధంగా ఇవాళ మనం ఒకసారి ఇండియన్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ ఏదైతే ఉందో, సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో పరిస్థితుల్ని గమనిస్తూ ర్యాంకులు ఇచ్చేటువంటి సంస్థ, వారు భారతదేశానికి ఇచ్చినటువంటి ర్యాంకును కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఐఎంఎఫ్ ఏదైతే ఉందో వారు చెప్పారు, భారతదేశ ప్రగతి పురోగతి ఏదైతే ఉందో 8.7% ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఇది కరోనా లాంటి కష్టకాలంలో కూడా భారతదేశం ఇంత పురోగతి సాధించడం అనేది ఇది ఇక్కడ గమనార్హం. అదేవిధంగా పేదరికానికి వచ్చేటప్పటికి అతి బీదరికంలో ఉన్నటువంటి వారు ఇంతకుముందు 1% ఉన్నట్లయితే వారు శాతం ఇప్పుడు 0.8% ఇవాళ కుదించుకుపోయినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అని ఏదైతే మనం అనుకుంటామో దేశవ్యాప్తంగా 22% ఒకానొక సందర్భంలో ఉంటే, ఇవాళ ఆ శాతం తగ్గి 10% ఉన్నటువంటి విషయం, అంటే దగ్గర 12% మంది ప్రజలు పేదరికం నుండి వెలుపలికి వచ్చినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గమనార్హం ఏమిటంటే, కరోనా లాంటి మహమ్మారి మనం ఎదుర్కొన్నటువంటి సందర్భంలో సైతం భారతదేశం ప్రగతి ఎక్కడ ఆగలేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. మరి
దగ్గర 70 సంవత్సరాల కాలంలో ఇంతకు ముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క ఎయిమ్స్ నిర్మాణం చేసినట్లయితే ఇవాల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 8 సంవత్సరాల కాలంలో 15 ఎయిమ్స్ ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని దేశవ్యాప్తంగా స్థాపించడం జరిగింది. దాంట్లో ఒకటి మన మంగళగిరిలో కూడా వచ్చినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదే విధంగా ఈ 8 సంవత్సరాల కాలంలో 170 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఆమోదం తెలిపినటువంటి ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరైతే మన దేశంలో వ్యాపారం చేయాలి అని చెప్పి రాదలుచుకుంటారో వారికి అన్ని చాలా సులభంగా సులభతరంగా అయ్యే విధంగా చూసినట్లయితే 2014వ సంవత్సరంలో మనం 142వ స్థానంలో ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం 63వ స్థానానికి ఎగబాకినటువంటి విషయం మనమందరం కూడా గమనించాలి. ఈనాడు నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పెద్దలు చిలకం రామచంద్ర గారిని నేను ఒక్కసారి గుర్తించుకోవాల్సినటువంటి స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. వారు తమ జీవితాన్ని భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం చేయడం మాత్రమే కాకుండా రాయలసీమ లాంటి ప్రాంతంలో రాయలసీమ అభివృద్ధికి వారి పోరాటాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ దేశానికి చెందినటువంటి ఉప రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వెంకయ్య నాయుడు గారు వారిని అందించినటువంటి దేశానికి అందించినటువంటి రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రమే అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా కాదు చాలా పెద్ద ఎత్తున దేశానికి భారతీయ జనతా పార్టీకి నాయకులు అందించింది అనేటువంటి విషయాన్ని నేను విస్మరించలేను. ఒకానొక సందర్భంలో భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని కేవలం 2 లోక్సభ సభ్యులతో ప్రారంభించినట్లయితే ఇవాళ 303 లోక్సభ పార్లమెంట్ సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఇంతకు ముందు ఇచ్చినటువంటి 2 లోక్సభ సభ్యులు అంటే భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 1980లో ప్రారంభించినప్పుడు మీరు అందించినటువంటి దేశం అందించినటువంటి 2 లోక్సభ సభ్యుల్లో ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుండి జంగారెడ్డి గారు అనేటువంటి విషయం ఖచ్చితంగా ఇక్కడ మనమందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇవాళ మరి ఆత్మకూరులో బై ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన అభ్యర్థిగా నిలబడినటువంటి భరత్ కుమార్ గారు మనమందరం కూడా కృషి చేసి భరత్ కుమార్ కి మంచి విజయాన్ని అందించాలి అని చెప్పి వారు అభ్యర్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి వాణికి విరామం ఇస్తున్నారు. జై హింద్. బహుత్ బహుత్ ధన్యవాద్. జై భారత్, జై ఆంధ్ర. బాకీ బాత్ కల్ పబ్లిక్ మీటింగ్ మే ఫిర్ కరుంగా. బహుత్ బహుత్ ధన్యవాద్. వోట్ ఆఫ్ థ్యాంక్స్. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మన జనగణమనతో మన కార్యక్రమం ముగిస్తుంది. అందరం కూడా జనగణమన ఆలోపించాలి. మన బొబ్బూరి శ్రీరామ్ గారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, అనంతరం జనగణమన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శక్తి కేంద్ర ప్రముఖులు సమ్మేళనకు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అలాగే వేదిక మీద జాతీయ నాయకులకి, అలాగే రాజ్యసభ సభ్యులకి, అలాగే రాష్ట్ర అధ్యక్షులకి, అలాగే నూతనంగా యూపీ నుంచి రాజ్యసభ సభ్యు బాధ్యత తీసుకున్నటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలకి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన శక్తి కేంద్ర ప్రముఖులకి, అడంగానే ఈ గ్రౌండ్ కేటాయించిన సిద్ధార్థ యాజమానానికి, పోలీస్ బృందంకి, అలాగే మీడియా సోదరులకి, మున్సిపాలిటీ వ్యవస్థకి, ఈ సమావేశం కోసం వ్యవస్థలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా పదాధికారులకి, కార్యకర్తలకి, అలాగే జిల్లా అధ్యక్షులకి, భారతీయ జనతా పార్టీ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం. జనగణమన అందరూ సామూహికంగా పాడదాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జ
जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्वं, जेपी नड्डा गारी नायकत्वं, सोमवीर राज गारी नायकत्वं। అందరూ చేతులు అందరికీ అవకాశం